नमस्ते ఏంటి సార్ అలా ఉన్నారు రాత్రంతా నిద్ర లేదు ఏ సార్ దోవలా పగ ప్రతికారం ఎవరు మీ సార్ ఎస్పీ గారి మీద ఓ ఆడదాని మీద ఆడదాని మీద ఎందుకంత భయపడ్డావు భయపడటం కాదు సార్ ఉద్వేగంతో ఊగిపోయా చెప్పండి సార్ ఎవరు ఆడది మీకోసం నా జీవితమే కాదు అవసరమైతే జీతం కూడా తారపోస్తా అది పోలీస్ ఆఫీసరే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వద్దు సార్ పోలీస్ వాడు దొరికితే ప్రమాదం మనము పోలీసులే కదా అందుకే చెప్తున్నాను సార్ మనం అంటే ఎంత డేంజరో మనకే తెలుసు షట్ అప్ ఇంత బతుకు బతికే ఆడదానికి భయపడతావా సాటి పోలీస్ ఆఫీసర్ కి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు దాన్ని ఎలాగైనా పట్టుపట్టా యు డోంట్ వరీ సార్ డిపార్ట్మెంట్ అనే ఫీలింగ్ కూడా లేదండి నేను పట్టుపడతా ఈ రోజు నుంచి దాన్ని ముప్పు తిప్పలు పెట్టడమే మన పోలీస్ స్టోరీ పోలీస్ డైరీ పోలీస్ ఫైల్ పోలీస్ ఛాలెంజ్ ఒసే రాములమ్మ मोकजन पोत्तुलु कादु ब्लैक टिकेट सरे रेंडी मैडम चीप का टिकेट अम्मुतुन्नारा चीप का कादु एक्कुव रेट्के अम्मुतुन्नानु చూస్తే నన్ను గుర్తుపడతారు అరెస్ట్ నిన్న అరెస్ట్ చేయడానికి ఒక పోలీస్ ఆఫీసరే కానక్కర్లేదు ఒక సాధారణ పౌరుడిగా ఒక బాధ్యతగల యువకుడిగా ఒక భారతీయుడిగా ఒక భాషగా ఒక శివగా ఒక పెదరాయుడిగా ఒక చిన్నరాయుడిగా ఒక సర్దార్ పప్పారాయుడిగా ఈ అవినీతిని అక్రమాలని అన్యాయాలని తర్వాత సార్ అరాచకాలు అరాచకాలని అరికట్టే హక్కు ఆయనకుంది ఆయన్ని రెచ్చగొట్టే హక్కు నాకు మీరు ఇలాంటి వెధవ ఐడియాలు వేసుకొస్తారని తెలిసి సేఫ్టీగా నా ఐడెంటిటీ కార్డు కూడా తెచ్చుకున్నా ఐ యామ్ ఆన్ డ్యూటీ సంఘాన్ని సమాజాన్ని దోచుకుంటున్న చీర పురుగుని ఆడ పురుగుని బాగా చూడండి సార్ ఏమైంది భారత స్త్రీ తల్లిగా చెల్లిగా భార్యగా ఎంతో ఆదరించబడుతుంది కానీ ఈ స్త్రీ పేదవాళ్ళ కష్టాన్ని చెమటని బ్లాక్ లో దోచుకుంటుంది లేడీస్ ఇలా చేయకూడదు అంటే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ని బేవాస్ బిల్డ్ అప్ ఇస్తుంది నేను పోలీస్ ఆఫీసర్ ని పోలీస్ ఆఫీసర్ అయితే బ్లాక్ టికెట్ అమ్మేవాళ్ళని పట్టుకోవాలి గానీ బ్లాక్ టికెట్లు అమ్మకూడదు నీకోరును ప్రజల కోరుల రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ సతీ సావిత్రి సతీ అనుసూయ సతీ సక్కుబాయి లాంటి స్త్రీమూర్తులు పుట్టిన దేశం ఇది జయమాలిని జ్యోతిలక్ష్మి అల్ఫాన్సా పాకిజాలి కన్న పుణ్యభూమి ఇది ఇటువంటి పుణ్యభూమిలో పుట్టి బ్లాక్ లో టికెట్లు అమ్మితే పూలం దేవి క్షమిస్తుందా శ్రీదేవి సహిస్తుందా ఒరేయ్ గౌరవైందా సార్ బాగా చెప్పండి ప్రజలారా చెప్పండి ఇలాంటి చెరుపురుగు నేను చేయాలి పోన్లే ఇద్దరు వదిలేయండి సార్ నో ఇలాంటి వాళ్ళని వదిలేస్తే బస్ టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముతారు నీ మెడలో పలకేసి నీ స్టేషన్ లోనే నీ ఫోటో తగిలిస్తాను పద దిగా వదిలు నిన్నంత తేలిగ్గా ఎందుకు వదులుతానే రా 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 రేయ్ సెల్యూట్ చేసింది నాగా తనక మీకెందుకు చేస్తాం మా మేడం గారికి చేశాం ఇడియట్స్ బ్లాక్ దానికి సెల్యూట్ చేస్తారా బ్రిటిష్ జెండా ముందు జనగణమన పడతారా రేయ్ రేయ్ వీళ్ళ సంగతి తర్వాత చూసుకుందాం ఎవరు అక్కడ పెన్ ఎక్కడ ప్యాడ్ ఎక్కడ రైటర్ ఎక్కడ నేనే రైటర్ని అయితే రాసుకో ఏంటి సీరియలా కామెడీయా కేస్ బే ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ రాసి లోపలేసాయి మా ఎస్ఐ గారిని అరెస్ట్ చేయమంటావా ఎవడ్రా నువ్వు ఏయ్ రాగి అన్నావంటే బ్యాక్ బోన్ బెండ్ అయిపోద్ది ఆయన ఎవరు అనుకుంటున్నావు ఎవరు అనుకుంటున్నారా మీరు ఎవరు అనుకుంటున్నారు ఐజీ గారి ఫేవరెట్ ఎస్ఐ ఈ ప్రోగ్రామ్ తర్వాత ముందు కేసు రాయ్ సార్ ఆవిడ ఆవిడ లేదు ఆవిడ లేదు చట్టానికి అందరూ సమానమే రాయ్ ఏం చెప్పకుండా ఏం రాయమంటారు సార్ మ్యాటర్ బ్లాక్ టికెట్లు మిగతాది నువ్వు ఉంచి రాసుకో రైటర్ మంచి ఛాన్స్ ఇచ్చారు నీ టాలెంట్ మొత్తం చూపించుకో అనురాధ సార్ మేడం గారు లోపల తీసుకెళ్ళు హలో
మేడం గీడం అన్నమంటే సీలేరు ఫారెస్ట్ కి వెళ్ళిపోతావు ముద్దాయ్యను yes sir ముద్దాయ్ లోపల తీసుకెళ్ళు Mr. Vikrant. Sir, good morning, sir. What's this? Sir, అది పెద్ద బ్లాక్ అండి. బ్లాక్ టికెట్ లీడర్స్ కి బాస్ కూడా. ఆవిడ ఎవరు అనుకుంటున్నావు? ఈ స్టేషన్ ఎస్ఐ. ఎస్ఐ ఉంది. అందులోను లేడీ ఎస్ఐ ఉంది. అవ్వా, అవ్వా. ఇంతకంటే ఇన్సల్ట్ ఏమన్నా ఉంటుందా సార్? ఇలాంటి వాళ్ళవలే మన డిపార్ట్మెంట్ పరుగుపోతుంది సార్. ఇలాంటి వాళ్ళవలే సినిమా వాళ్ళు మన మీద జోక్లు చేస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళవలే మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ వాల్యూ లేకుండా పోతుంది సార్. ఇలాంటి చేరపురుగుల వల్లే మన డిపార్ట్మెంట్ లో చేరపురుగులు చేరారు సార్. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. రేయ్ రామకోటి సార్, జెమినీ టీవీ వాళ్ళని, ఈ టీవీ వాళ్ళని, ఆ టీవీ వాళ్ళని, ఊ టీవీ వాళ్ళని, ప్రెస్ వాళ్ళని అందరిని పిలువు. ఓకే సార్. మిస్టర్ విక్రమ్, తను బ్లాక్ లో టికెట్లు ఎందుకు అమ్ముతుందో నీకు తెలుసా? తెలుసు సార్. లంచాలు లేక, కేసులు రాక, జీతాలు చలక, తిన్నది అరక్క. షట్ అప్. బ్లాక్ వాళ్ళని పట్టుకోవడానికి నేనే అలా పంపించాను. నిజమా సార్? సారీ అచ్చన, మన వాళ్ళకి నీ సిన్సియారిటీ తెలియక సిన్సియర్ గా మూసేశారు. పర్వాలేదు సార్. వెరీ గుడ్, క్యారీ ఆన్. ఇంకా వెళ్ళండి. నా స్టేషన్ లో నన్ని లాకప్ లో వేస్తావు కదూ, చూస్తా. ఏంటి నువ్వు చూసేది? మిడ్ నైట్ మసాలాలో డబుల్ మీనింగ్ సాంగ్. ఏం చూస్తానో చూద్దు గాని. షేక్ బిఫోర్ యూజ్ అంటే ఇదే కాబోలు. ఏంటండి, ఏంటి మందు బాగా ఎక్కువైనట్టుందే? లేదా బాగా తక్కువైంది? అరే అలా ఊపేకండి, ఎనక నుంచి లీక్ అయిపోద్ది. ఏటో లక్కీ డ్రాప్ తాగుతున్న వాసన అదే వాళ్ళకి మీకు ఎందుకు వస్తుందండి? పక్కన ఉన్న వాళ్ళకి మాకు వస్తుంది గానీ. బా, ఏంటంటే కిరసాల వాసన వస్తుంది. కల్తీ మందు ఏంటయ్యా? నానా. ఆ ఒరే నానా, ఎన్నాళ్ళు ఇలా చేయగలుచుకుంటారా? చేయగలకుండా వంట చేయండి సార్, ఫాదర్ ఫీల్ అవుతున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోరా. ఇప్పుడు తొందర ఏమొచ్చింది? తొందర నీకు కాదు నాకు వచ్చింది. సార్ పెళ్లి చేసుకోకపోతే మీకు తొందర ఏంటి సార్? అసలు నువ్వు నోరు పోయివయ్యా. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తావు, నేను ఇంట్లో ఖైదీలా పడి ఉంటాం, పెద్ద బోర్ అయిపోయిందిరా. చివరికి మందులోకి ఒక ఆమ్లెట్ వేసుకుందామంటే ఆర్థిక కూడా లేకుండా పోయింది. సోదాపి వంట చేయి, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అవును, ఇక్కడ కిరసనాయిల బాటిల్ పెట్టాను, ఏమైంది? అది కిరసనాయిల బాటిల్? అవును. నేను మందులు కొని తాగేశాను రా. ఏడు తాగేసావా? అవునురా. ఇప్పుడు నా కడుపులో ఉన్న కిరసనాయిలు బయటికి వెళ్ళబోద్ది. వెరీ ఈజీ అండి, ఒక అగ్గి పిల్లలకి మింగేయండి, కడుపు పోతే కిరసనాయిలు పోతే టోటల్ గా మీరు కూడా పోతారు. కిరసనాయిలు మింగడం ఏంటండి? డబ్బులు ఒకండే వెళ్ళిపోతున్నారు. డబ్బులా? యు మీన్ క్యాష్? కానిస్టేబుల్ మేడం, వీడెవడో న్యూ ఫేస్ లాగున్నాడు, మన గురించి కొంచెం చెప్పు. ఏయ్, ఆవిడెవరనుకుంటున్నావు? ఎవరు? అమితాబ్ బచ్చన్ అత్తగారా? షట్ అప్. వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్. వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ మదర్? అయితే మాత్రం డబ్బులు ఎవరా? పోలీస్ స్టేషన్ పదరా. దేనికి? మేడం గారి హ్యాండ్ బ్యాగ్ నువ్వు కొట్టేస్తుంటే నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను, పద. నువ్వు నాకు కన్ను కొట్టి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడావు, అది ఇది చూసింది. చూసాను చూసాను. ఓ నైనో, ముద్దు తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను, నన్ను వదిలేయండి అమ్మా. అయ్ బాబూ, పూర్ ఫెలో. ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అన్నమాట. ఇది మామూలు ముసలిది కాదండి, ముదర ముసలిదండి. 7 గ్రాములు ఉల్లిపాయలు, 6 గ్రాములు బెండకాయలు, 5 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను, ఇచ్చే రేట్ చెప్పు. ఆహా, క్యాబేజీ ఆకు, బీరకాయ తొక్క, అరటికాయ బొక్క, ఇవేమి 4-5 గ్రాములు అక్కర్లేదా? హలో మర్చండ్, మీకేం కావాలమ్మా? 5 కేజీల బెండకాయలు, 5 కేజీల దొండకాయలు, 5 కేజీల పచ్చిమిరపకాయలు, 5 కేజీల ఉల్లిపాయలు, 100 నిమ్మకాయలు. మా తల్లే, మా అమ్మే, మా మదర బేరం అంటే ఇలా ఉండాలి. కేజీలు తప్ప రేట్లు అడగలేదు, చూసి నేర్చుకో. తొందరగా ఇవ్వు. అలాగేనమ్మా, తమరిదే భోని బేరం. ఇంకా ఏమన్నా కావాలమ్మా? ఈ వాళ్ళకి ఇవి చాలే. అమ్మ బిల్లు అక్కర్లేదు, నువ్వే ఉంచు. అది కదమ్మా డబ్బులు. డబ్బులా? అదేనమ్మా క్యాష్. క్యాష్ కానిస్టేబుల్. ఏయ్, వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మదర్ ని డబ్బులు అడుగుతావా? అది కదమ్మా. నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట, లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట. వద్దు, మీరు డబ్బులు ఇవ్వద్దు, వెళ్ళిపోను తల్లో. థ్యాంక్ యూ విక్టోరియా. ఆటోన్ పిలు. వన్ టౌన్ ఎస్ఐ ఓన్ మదర్ వి, మీకు ఆటో ఎందుకు అత్త? రండి, జీప్ లో డ్రాప్ చేస్తా. హూ ఆర్ యూ బాబు? టూ టౌన్ ఎస్ఐ గారు. మీ అమ్మాయి గారికి మా ఎస్ఐ గారికి మంచి అండర్స్టాండింగ్ సోనాలండి. ఓ, చూసావా, డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి. పద. ఇదేంటి బాబు,
నన్ను ఇక్కడికి తీసుకొచ్చావ్? అత్తవి కదా, లాక్ అప్ లో వేసి లాక్ చేద్దామని. వాట్? నన్ను లాక్ అప్ లో వేస్తావా? యా చూస్తావేంట్రా, తీసుకెళ్ళేయ్. ఏ మిస్టర్, నేను ఎవర్నో తెలుసా? వన్ టౌన్ ఎస్ఐ తల్లిని. ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి. రా. ఏయ్ మేడం, వాట్ ఇస్ దిస్? కుదురు రాస్కల్స్, నన్ను లాక్ అప్ లో వేస్తారా? ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టీమర్ లో పంపించకపోతే నేను దాని అమ్మనే కాదు. ఏయ్ దానమ్మ దీనమ్మని బూతులు మాట్లాడండి, చంపేస్తాను. చంపు చూద్దాం. ఇప్పుడే చీఫ్ మినిస్టర్ కు ఫోన్ చేసి మిమ్మల్ని అందరిని డిస్మిస్ చేయిస్తాను. ఓకే ఓకే ఓకే. హలో చంద్రబాబు నాయుడు గారా? నమస్కారం సార్, లైన్ లో ఉండండి, అమ్మగారు మాట్లాడతారంట. ఆ మాట్లాడు. ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? యదవ కట్టింగ్ లేవుక, ఈ మాట్లాడి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసిన తాత రక్తదానం చేస్తారు. హెడ్ వి హెడ్ లాగుండు, ఎస్ఐ లా కట్టింగ్ లేవక. ఇదిగో సైలెంట్ గా ఉంటావా, లాక్ అప్డేట్ చేసేమంటావా? ఇప్పుడు చూడు, అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది. అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది. మీరు స్ట్రిక్ట్ గా స్ట్రిక్ట్ గా ఉండండి, దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోతుంది. బేటీ మమ్మీ, బేటీ మమ్మీ, బేటీ ఏయ్ బేటీ గీటి అన్నావంటే కోటి దాకా కొట్టుకుంటూ తీసుకెళ్తాను. మాట్లాడకుండా అష్టజమ ఆడుకో. ఆట నాకు రాదు. పోనీ శ్రీలంక జట్టును పిలిపిస్తా, క్రికెట్ ఆడతావా? ఎక్స్క్యూజ్ మీ సార్. మీ మదర్ ని వదిలేయాలి. మీరు చాలా షార్ప్ సార్. సో పొద్దు తెలుసో తెలీకో? తెలియ కాదు, మీ తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా ఇది. మా ఇన్వెస్టిగేషన్ లో మీ కూరగాయల స్కామ్ మొత్తం బయటపడింది. నిజంగా నేను ఇన్నోసెంట్ సార్, నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చా కొనమంటాను, కానీ మా అమ్మే కక్కుర్తి పడి. నో 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 నో, మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావని మాకు సిబిఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ కేసుని నేను చస్తే వదలను. రేపు ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్ లోనో మూజ్ అయిపోతున్నావు. ఓకే ఓకే. ఈ కేసుని మరీ అంత డెవలప్ చేయకండి సార్. అంత చీప్ గా కనపడుతున్నాను నేను. ఏ రామగోడి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే ఆ ముసల్దాన్ని కోర్టుకు తీసుకెళ్తాను. ఓకే సార్. ఒత్తు ఒత్తు ఒత్తు. పోనీ మీకేం కావాలో చెప్తే. సార్ సార్, అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావండి? నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను, కానీ ఇంకెక్కడ ఉంటానండి? మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి. మరి అదేనండి రింగ్ లో బొంగరం అంటే. అర్చన మీకు కల్లోకి వచ్చిందో, కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు. సార్, ఎస్ఐ టెర్రరిస్ట్ వచ్చినట్టుంది. మీరు కాళ్ళు బూట్లో పెట్టి, బూట్లు టేబుల్ పెట్టండి, వచ్చి కాళ్ళు పట్టుకుంటుంది. నువ్వు సైలెంట్ గా ఉండి నన్ను డిగ్నిఫైడ్ గా ఉండి. సార్, హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయండి. అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించుంటది. వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి, ఆవిడ రాదు. బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి. ఓకే సార్. వద్దు, మీరేం మాట్లాడానని విన్ను. మేము వచ్చింది. మీరు ఎందుకు వచ్చారో, ఎవరు పంపించారో మా సార్ కు బాగా తెలుసు. మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను. మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి. మేము చెప్పేది కొంచెం వినండి సార్. ఏంటి? మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు. అయితే ఏంటి? దట్ ఈస్ మై డాటర్. ఆయన ఇప్పుడు మా స్టేషన్ లో మా కస్టడీలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పి రమ్మన్నారు. బట్టలు ఇప్పించి మరీ నన్ను అరెస్ట్ చేస్తావా? అసలు ఆ కొడుకు ఎవరో తెలుసా? కంప్లైంట్ ఇవ్వు, ఎవరి కొడుకో ఎంక్వైరీ చేస్తా. ఆడదాని వై ఉండి బూతు చూకులేస్తున్నావు. ఈ విషయం తెలిస్తే నా కొడుక్కి బూతులు మాట్లాడేవంటే మందు పాత్ర పెట్టి పేల్చేస్తా. జాగ్రత్త అమ్మా. రండమ్మా, మెల్లగా పదండి పదండి. దయచేయండి. ఒరే అబ్బాయి, సరిగ్గా టైంకి వచ్చావు. దీని సంగతి చూడు, నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్లో వేసింది. అండర్ వేర్ విప్పించలేదు, సంతోషించు. నా మీద జాలి పడి కాదుగా, మీ సేఫ్టీ కోసం విప్పించలేదు. చా ఊరుకో, ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలు. మీరు రండమ్మా రండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. అమ్మగారిని తీసుకొచ్చాను, నాన్నగారిని వదిలేస్తే. విక్టోరియా. ఎస్ మేడం. టూ టౌన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్ సంపిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది. ఊరుకోండి కానిస్టేబుల్ మేడం, ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా. సాక్ష్యాలా? ఈ కొడుకి అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆ తండ్రి. ఊరి దుర్మార్గ, ఈ కొడుకు తండ్రి గాలా పుట్టావా నువ్వు? నాకేం తెలుసు, సంతకం పెట్టి వదిలేస్తామన్నారు. వదిలేస్తామన్నారా, మందిస్తామన్నారా? ఏమో మందులో గుర్తులేదు. ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకు తీసుకెళ్ళండి. ఎస్ మ్యామ్. విక్టోరియా ఆగదు, మనలో మనకు గొడవలు ఎందుకండి? మీరు మా ఫాదర్ ని అరెస్ట్ చేసిన, నేను మీ మదర్ ని అరెస్ట్ చేసిన, పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా. మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు, ఈ ఒక్కసారి వదిలేయండి. తెలివితేటలు నీకే కాదు మిస్టర్, తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు. మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా. వదిలేండి ఆ ముసలోని. మన సంగతి తెలియదేమో. నీకు అసలు బుద్ధి ఉందా? తాగితే తాగి చచ్చావు,
చీప్ గా స్కాచ్ బాటిల్ అమ్మడండి. స్కాచ్ బాటిల్ చుట్టూ నేను అమ్ముతారా తాగుతా గానీ? అది కరెక్టేనండి. మరి అమ్మగొండ నిన్న ఎందుకు అరెస్ట్ చేసింది? ఇందాక ఇంటికి వచ్చి తలుపు తట్టింది. తలుపు తీసి ఎవరమ్మా అన్నాను. నేను మీ పక్కింటి అమ్మాయిని, మీ అబ్బాయి దగ్గర కిసాన్ లోన్ తీసుకున్నాను, ఇవి తీసుకోండి అని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది. నేను నిజంగా లోపల తీసుకెళ్తున్నా అంతే. బిలబలమంటూ అక్కడి నుంచి పోలీసుతో వచ్చి యువర్ అండర్ అరెస్ట్ అంది. అమ్మదేనమ్మ అయిపోయింది, దీని పెళ్ళి అయిపోయింది. ఇదిగా తీసుకో. అయ్యో బాబాయ్, తమరు ఒంటోన్న ఎస్ఐ గారు ఓన్ మదర్ డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి? మాకేం ఫ్రీగా వద్దులే. బాగున్నారా? ఏంట్రా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్? లేదే. మరి పీటల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడు ఏంటి? చిచి, అతను పెళ్లి చేసే పంతులు గారా? కూర్చో. మరి పెళ్లి కొడుకు ఎక్కడ? లోపల పంచ కట్టుకుంటున్నాడు. అయ్యా పెళ్లి కుమారుడు తీసుకురండి. హాయ్. ఇదేమిటండి పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి దగ్గర కూర్చోబెట్టారు? నేనే పెళ్లి కొడుకుని. 10 కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను. సంపాదించేప్పుడు కొంచెం లేట్ అయింది, లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను. చిలక ముక్కు బుచ్చంకాయ వీడేం పెళ్లి కొడుకండి? ఆగండి. ఈ డైలాగు నేను బతికుంటే మా బాబు అనాలి. ఈవిడెవరు? మీ చెల్లెము ఆడబడుచు కట్టడం కోసం పెళ్లి అనుకుంటది. మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే. లేరా? ఎవర్ని మిస్? నిన్నరా బద్మాష్. ఇంకా ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటా? ఎంత మందికి మోడు అవుతా? ఏంటమ్మా ఈయనకి ముందే పెళ్లి అయిందా? పెళ్లి కాదు, పెళ్లిళ్ళు అయ్యాయి 6. మీరు డోంట్ వరీ మామగారు, వాళ్ళందరికీ విడాకులు ఇచ్చేసా. ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలా కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా? ఇవన్నీ అడగడానికి నువ్వే వస్తవే. నువ్వు తాళి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధినిరా. చూడమ్మా, పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు. ఎందుకు కాదు? నీ కూతురికేం తక్కువ? మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు, కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా? ఆ పిల్ల ఇష్టపడేగా పేట్ల మీద కూర్చుంది. ఈ 50 ఏళ్ల మోసాల మొగుణ్ణి ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా? మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా? ఏమా నీకు అందం లేదా, ఆస్తి లేదా, లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా, నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా? తాళి కట్టి ఉరితీసే తలారితో వెళ్లి నీ కన్నెతనాన్ని అర్పించుకుంటావా? జీవచ్చం వల్ల బ్రతుకుతావా? రేపు ఈ దుర్మార్గుడు నీ కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకుంటాడు. గాడ్ ప్రామిస్, ఈసారి నా చెయ్యను. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మ్యారేజ్. రాస్కల్, నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు. ఆడదంటే చాటా చీపురు కాదు, నీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది. నా కళ్ళు తెరిపించారు. పెళ్లి కాకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను తప్ప ఇలాంటి వెధవని చేసుకోను. పారా. వీడిని ఇలా వదిలేస్తే ఎలా? వీడి బండారం బయట పెట్టి పోలీసులకు పట్టిస్తాను. పాపం పెళ్లి కూతురు తండ్రి కుంజుమోన్ రేంజ్ లో ఖర్చు పెట్టాడు. డబ్బు పోయిందండి, పిల్ల జీవితం బాగుపడింది. అవును, మీ అబ్బాయికి పిల్లలు ఎంత మంది? 3 ఉండేవారు, పెళ్లి అయి ఉంటే. అంటే ఇంకా పెళ్లి కాలేదా? లేదు. మీ అమ్మాయికి అయిందా? మ్యాచెస్ చూస్తున్నా. అప్పుడు మీరు నేను చూసుకుంటే పోలా? వాట్? అపార్థం చేసుకోకండి. మీరు నేను అంటే మీ అమ్మాయికి మా అబ్బాయికి చేసుకుంటే ఎలా ఉంటుంది అని. శ్రమదానం అంత బాగుంటుంది, కానీ వాళ్ళు నిప్పు ఉప్పులా ఉంటారు. చేసుకుంటారా? మన తెలివితేటలు ఉపయోగించి చేసుకున్నట్టు చేద్దాం. ఏంటి మగరాయిలాగా స్టిక్ ఒప్పుకుంటే ఇంకెన్నాళ్ళు తిరుగుతావురా? మెళ్ళో తాడు కట్టించుకుని సంఖ్యను ఒక బిడ్డను వేసుకుంటే మదర్లా బాగుంటావని ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి వెరీ గుడ్, వెరీ హ్యాండ్సమ్ ఫెలో, సూపర్ ఉద్యోగం, నాకు పిచ్చ పిచ్చగా నచ్చేశాడు. నీ కాదు, నాకు నచ్చాలి. నువ్వు అతన్ని చూస్తే గ్రీకు వీరుడు, నా రాకుమారుడు అంటూ టక్కున పడిపోతావు. పడిపోతాను, లేచి కూర్చుంటాను. ఫోటో తెప్పించు, చూసి చెప్తా. చూడు బేబీ, ఫోటోలు చూస్తే మోసపోతావు. మేకప్ వేసుకుని కలర్ ఫోటో దిగితే అప్పల నర్సయ్య కూడా అమితాబ్ బచ్చన్ లాగా అందంగా కనిపిస్తాడు. అందుకని పెళ్లి చూపులకు పిలిపిస్తాను. డైరెక్ట్ గా చూసే, నచ్చాడనుకో, ఫిక్స్ చేసేద్దాం. నో, నేను చేసుకోను. పిల్ల రంభలా ఉంటుందిరా, దాని పిన్నమ్మలా ఉన్నా కూడా నేను చేసుకోను. ఏ రోగం? నేను అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని ప్రేమించొచ్చు. ఈ అమ్మాయి అయితే హ్యాటు బూట్లా జోడు బాగుంటుంది. పైగా ఒకే డిపార్ట్మెంట్, కంబైన్డ్ గా జీప్ లో పోవచ్చు రావచ్చు. ఒకే డిపార్ట్మెంటా? ఎవరు? నన్ను అరెస్ట్ చేసిందే ఆ వంటవనే సై అర్చన. అవును. ఓరి నా ఫాదర్, ఈ వార్త ఇంత లేట్ గా చెప్తావే. నేను ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినే.
అర్చన అయితే వెంటనే చేసేసుకుంటా. అయితే ఇంకా అలసి ఎందుకు? ముహూర్తం పెట్టేయండి. హలో మదరు, కాస్త ఆగు. అబ్బాయి రావాలి, నేను చూడాలి, ఓకే చేయాలి. అంటే నీకు డెఫినెట్ గా నచ్చేస్తాడే. నచ్చిన తర్వాత పెడదాంలే, కంగారేం లేదు. టూ టోన్ వాళ్ళని కూడా పిలిచారా మేడం? లేదే. ఏయ్ ఏయ్, ఏంటే ఇది? ఎందుకు ఇలా వచ్చారు? డ్యూటీ మీద వచ్చాం. సిఐ గారు వస్తున్నారు. సిఐ గారు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? రాగానే అడిగి చెప్తాం. ఈయన ఈయన సిఐ ఎప్పుడయ్యారు? జస్ట్ ఈరోజు మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదేమిటి బేబీ, ఇలా రెండు చేతులతో నమస్కారం పెట్టడం మన కల్చర్. సల్యూట్ చేస్తావేంటి? నమస్కారం చేయడానికి అతను గెస్ట్ కాదు. నిన్నటి దాకా హ్యుముడు, ఇప్పుడు క్యాడర్ పెరిగి మొగుడయ్యాడు. ఎస్, నీ మొగుడినవడానికే వచ్చాను. అవును, శోభనం పెళ్లి కూతుర్ల ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సార్, అది నాకు పెళ్లి చూపులు. ఓ, పెళ్లి చూపులా? ఈ క్యాండిడేటేనా పెళ్లి కొడుకు? ఆయన కా సార్? మరెవరు? ఎవరో నాకు తెలియదు సార్. ఓసి నా ఇన్నసెంట్ డాక్టరు, నిన్ను చూడటానికి వచ్చింది ఈయనే. ఈయన ఈయన నాకు ముందు ఎందుకు చెప్పలేదు? ముందు చెప్తే నువ్వు లోంటావనే మీ అమ్మగారు నేను కలిసి ఇలా నాటకం ఆడాం. ఇప్పుడు ఎస్ అంటానన్నా? చస్తే మీ అబ్బాయిని చేసుకోను. అర్చన, కాల్ మీ ఎస్ఐ. సిఐ లెవెల్లో వస్తే ఎస్ సార్ అంటూ తలంచుకుని తాళి కట్టించుకుంటాను అనుకుంటున్నారా? సారీ. యూ డోంట్ వరీ, నేను వెళ్ళి మాట్లాడతాను. వాట్ బేబీ, అతనంతటి అతను నిన్నే పెళ్ళాడతానంటే ఏమిటిది? నేను అతన్ని చేసుకోను. ఏ, అతనికే లోటు? అందం ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, వాటిని మించి పొగరు కూడా ఉంది. ఆ ఫిగర్ కి పొగరే అందం. పైగా మగాడు ఎంత పొగరుగా ఉంటే అంత పవర్ఫుల్ గా ఉంటాడు. నీకు తెలీదమ్మా, అతను నన్ను చేసుకోవాలనుకుంటున్నది, నా మీద కసి తీర్చుకోవాలని, నన్ను సాధించాలని, నాతో ఆడుకోవాలని. కాదు, నిన్ను ఏలుకోవాలి. నువ్వంటే నాకు ఇష్టం. నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని, నీతో సరదాగా గడపాలని, నిన్ను ఏడిపించి గొడవ పెట్టానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నిన్ను నిజంగా నేను ప్రేమిస్తున్నాను. అబద్ధం కాదు, నిజం. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వంటే ఇష్టపడ్డాను. నీతో జీవితం పంచుకోవాలని, జీవితాంతం నీతో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. నువ్వు కాదంటే నేను తట్టుకోలేను. అవునంటే? ఛానల్లో డాన్సర్లా ఉన్నావు, ఎవరు బాబు నువ్వు? కిల్లర్ కిర్లోస్కర్. పేరు బాగుంది. ఈ ఊర్లో మన పేరు చెప్తే ఇళ్ళకాయలు ఎవరు పాల్దాగారు? హార్లిక్స్ తాగుతారా? ఈ బాడీ మీద బెల్లం పాకం పూసినా సరే ఈగలు వాలవు, చీమలు పాకం. ఏ, అంత బ్యాడ్ స్మెల్ వస్తావా? కిత కితలొద్దు, మాట్లాడకుండా నీ చేతులున్న మొక్కజొన్న కండిచాయి. ఓర్ని, ఇది అడగడానికి ఇంత బిల్డప్ ఎందురా? గద్గదే కిల్లర్ కిర్లోస్కర్ స్టైల్. జేబులో ఏమున్నాయి? పాల సీసా, పర్సు. ఏం బచ్చగా అనుకున్నావు ఆ పాల సీసా తీసుకోనికి? గా పర్స్తి తీది. ఓకే. గా గడియారం కూడా దీ. సంక్రాంతికి మా అత్తగారు ఇచ్చిన వాచి, ముచ్చట పడుతున్నావు కదా, తీసుకో. ఇక నేను వెళ్ళొచ్చా? రాకుమారుడా? కాదు, నా కుమారుడే. ఈ బుడ్డోన్ చేతికున్న రెండు కడియాలు తీసిచ్చా. వాడు పడుకున్నాడు,
అవి బాగా టైట్ గా ఉన్నాయి తీస్తే లేస్తాడు లేస్తే ఏడుస్తాడు ఏడవని ఏడిస్తే లోకం మునిగిపోతదా ఈమే అంతగా కావాలంటే నీ అడ్రస్ రేపు తెచ్చిస్తాగా నేనేమన్నా పాదవాకి అడిగినా అనో చల్ నీ అమ్మ ఏం తినిపిస్తుందిరా ఇంత దొడ్డుగా నీ చేతులు ఏడో గేడో నా కొడుకుని ఏడిపిస్తావరా అయిపోయావు లేదు నాన్న ఎడవ నాన్న నువ్వు వచ్చేసాగా అయిందా నీ షాపింగ్ అయిపోయింది ఆ పక్కన సోపులు ఉంటాయి రండి తీసుకోండి ఓకే నేను కామెడీ విలన్ గాన్నని కూడా చూడకుండా సీరియస్ గా తన్ని నా పన్నోడగొట్టినావు కదూ ఇప్పుడు జోడి ఏం చేస్తున్నావు నీ కొడుకు నా కొడుకు అని చెప్పింది వాడు ఒరే సన్నాసి అది నా పెళ్ళమైనప్పుడు నా కొడుకు తన కొడుకాడా అయితే నీ కొడుకుని ఏమీ చెయ్యా నీ పెళ్ళాన్ని చేస్తా రేపు తను నన్ను సంసారమే చేయనవద్దు నిన్ను రేపేం చేయనిస్తుంది అంత పవర్ఫుల్ చాలా నా మాటని దాని జోలికి వెళ్ళకు ఆఫ్టర్ ఆల్ ఆడరికి ఇదేం చేస్తుందరా నన్ను ఇదిగో సాటి మగకులు వస్తాడు అని జాలిపడి చెప్తున్నాను దాని జోలికి వెళ్ళద్దు పాగలు గాని లెక్క మాట్లాడా నేను జెంట్స్ దగ్గర జర వీక్ అయినా లేడీస్ దగ్గర ఎమ స్ట్రాంగ్ అయిపోయాడు ఇంకో పన్ను ఒక ఫోన్ చేసుకుంటాను అరే దెబ్బైపోతావు దాని జోలికి వెళ్ళొద్దురా నీ ఎలక్కి చెప్పినట్టు చెప్పాను విన్నావా చూడు పన్ను మీద పన్ను ఊడిపోయింది ఫోన్లే పాప వదిలేవే సస్తే వదలను ఇదిగో తీసుకెళ్లి సెల్లో వేయండి దయచేసి శనివారం వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు కావాలంటే సండే వచ్చి నేనే సరెండర్ అయిపోతా ఏ ముహూర్తం ఏదైనా ఉందా అవును శనివారం మా మామ కూతురుతో నా పెళ్లి డోంట్ వరీ చేసిన నీ పెళ్లి నేను చేస్తాను లేలే మేడం నా మాటిను బొమ్మ కావాలా ఏంటమ్మా నువ్వు నవ్వితే అలా బయటికి తీసుకెళ్లి ఆడించొచ్చుగా నవ్వితే ఆడించాలి కానీ మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్ అర్థమైంది బాబు పదరా మనం బయటికి ఆడుకుందాం ఏంటలా చూస్తున్నారు రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటాను అబ్బా వదలండి పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే స్టేషన్కి వెళ్ళొద్దా నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్ అందులో నువ్వు ఒక ఖైదీవి నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్ యు ఆర్ అండర్ అరెస్ట్ నీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు ఓ సిప్పిచ్చిదానా నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను ఇక పగలు రాత్రి ఏం గుర్తుంటాయి వద్దండి ప్లీజ్ వద్దనకే ప్లీజ్ టైం అయిపోతుందండి పర్వాలేదులే అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుడిని సార్ సార్ ఎస్పీ దర్గారు వచ్చారు గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఆ మినిస్టర్ తమ్ముడి కేసు ఎవిడెన్స్లు రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా ఎస్ సార్ అన్ని రెడీగా ఉన్నాయా ఆ కేసు అర్చన చూస్తుంది సార్ అర్చనేది ఇంకా రాలేదేమో సార్ రాలేదేమోనా ఇప్పుడే వచ్చేస్తుంది సార్ టైం 11 అవుతుంది లేట్ పర్మిషన్ అప్లై చేసిందా లేదు సార్ పర్మిషన్ లేకుండా లేట్ గా రావడం ఏంటి యాక్షన్ తీసుకుంటాను సార్ ఏంటి పూట విశేషాలు నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్ లో ఉన్న రిపోర్టర్ అనుకున్నావా ఏమైంది నీకు హౌ డేర్ యు సబార్డినేటివి విష్యూ గిష్యూ లేకుండా నా ఎదురుగుండా కూర్చుంటా గెట్ అప్ సార్ చాలు చాలు గానీ ఆ ఫ్యాన్ వేయండి కుక్కగా ఉంది షట్ అప్ అండ్ గెట్ అప్ ఇప్పుడు టైం ఎంత అయింది నీ చేతికి వాచి ఉందిగా నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు
ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. నీకు తెలీదా? మొగుడికి చెప్పినది ఏంటో సమాధానం. నేను ఇప్పుడు బాధ్యత కల ఓ పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను. ఎందుకు ఇంత లేట్ అయింది? చెప్పాలా? చెప్పి తీరాలి. నా మొగుడికి 24 అవర్స్ అదే యావ. 5 ఇంటికి లేచి ఇంటి పని వంట పని ఒంటి పని ముగించుకుని ఆఫీస్ కు బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటుంటే వెనక నుంచి కరెక్ట్ గా వచ్చి ఇంకా సార్ ఆపమనా. నీ మొగుడు సరదాలు తెచ్చాలంటే సెలవు పెట్టి తీర్చుకో. ఇలా డ్యూటీ టైం లో కాదు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. వెళ్ళి పని చూసుకో. ఓకే సార్. ఓకే సార్. మీరున్నారని ఎక్స్పెక్ట్ చేయలే సార్. ఓకే ఓకే, క్యారీ ఆన్. నానా, నీ కోడలు మూడెలా ఉంది? చాలా బ్యాడ్ గా ఉంది. ఏమాయ్? ఏమిటాయ్? దాహం వేస్తుంది, కాసిన మంచినీళ్ళు ఇవ్వు, తీసుకుని తాగు. అర్చే, నీ చేత్తో కాస్త టీ ఇవ్వరా, వెళ్ళి పెట్టుకో. ఎందుకులే, ఒకేసారి భోజనం చేద్దాం. వంటేం చేసావు? వంటేం చేస్తాం, తింటాం, బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం. ఆహా, పతివ్రత అంటే నువ్వేనే. నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు. వైఫ్ మజాకా? షట్ అప్. ఇది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నాం. అదే ఇంకో పెళ్ళం అయితేనా? మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా? చిచిచిచి, ఇంకోటి పెళ్ళం అనబోయి ఇంకో పెళ్ళం అనేశా. ఏంట్రా, కోపమా? కాదు, తాపం. అయితే నేను తీర్చేస్తాగా? నన్ను ముట్టుకోకండి. అయ్యో, ఏ పొద్దున ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా? ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా. అక్కడికి మీరు ఏదో సిన్సియర్ అయినట్టు, నేను చావటం అయినట్టు. అంటే చట్టానికి ధర్మానికి అదేంటి, కింద పడుకున్నావు? చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా. మీరు సిఐ గారు, మేము ఎస్ఐలం. మీరు పైన ఉండాలి, నేను కింద ఉండాలి. చిచిచిచిచిచి, అది బయట చెప్పే డైలాగు. భార్యా బిడ్డల కన్నా బాధ్యత గొప్పది కాదుగా, ఇది ఇంట్లో చెప్పే డైలాగ్. పడగొట్టి పని గడుపుకునే మగ మాటలు మాట్లాడకండి. మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? నేనెందుకు ఏడుస్తాను? ఆ తిక్కుమాలిని ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళు ఏడుస్తారు. ఆ పని మాత్రం చేయకేనా అర్థం? దీనికి మాత్రం లోటు రాకూడదు. పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో? నాకే రావటం లేదు, వదలండి. నాకు వచ్చింది కదా, ఆటోమేటిక్ గా నీకు వచ్చేసింది. అర్చన సార్, ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది. ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా? లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసును తారుమారు చేస్తాడు. లేదు సార్, అన్ని పక్కగా ఉన్నాయి, ఖచ్చితంగా లైఫ్ పడుతుంది. గుడ్, వాణ్ణి తీసుకెళ్ళు. వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నాన్న ఇంట్లో లేడు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. వీడేమో ఏడుస్తున్నాడు, ఏం చేయాలో తెలియక నేను కోర్టుకి వెళ్ళాలండి. సరే ఇవ్వండి. హలో, ఎస్ పెట్టి పోలీస్ వ్యాన్ పేల్చేశారు. అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు, ఎవరు బతకలేదు. అర్చన,
రెండేళ్లు పైనైంది వాళ్ళ నీకు దూరమై ఇంకెన్నాళ్ళు ఇలా బాధపడతావు బాబు? నిన్ను ఇలా చూస్తూ నేను తట్టుకోలేనురా. నువ్వు మళ్ళీ మామూలు మనిషి కావాలి, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నాన్న అవునరా, మరో పెళ్లి చేసుకుని నా అర్చనకు ద్రోహం చేయలేను. నిద్రాహారాలు మానేసి ఇలా కుమిలిపోతూ పిచ్చివాడు అయిపోయి మాకు ద్రోహం చేస్తావా? నిన్ను అర్చనని మర్చిపోమని చెప్పటం లేదు బాబు, అర్చనకి దూరమైన బాధను మర్చిపోమంటున్నావు. నా బిడ్డ ఎలాగూ పోయింది, కనీసం నువ్వైనా సుఖపడు. ఈ మాట అత్తగా కాదు బాబు, తల్లిగా చెప్తున్నాను. నేను అర్చన భర్తగానే బతుకుతాను తప్ప మరొకరి భర్తను కాను. నీకు చనిపోయిన భార్య ఒక్కరితే కాదురా, బతుకున్న తండ్రి కూడా ఉన్నాడు. నేను ఓ భార్యకి భర్తలేరా? భార్య లేని జీవితం ఎంత నరకమో నాకు తెలుసు. మీ అమ్మను మర్చిపోలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, కానీ తల్లి లేని వాడివి, తండ్రి కూడా లేని అనాథగా మిగలకూడదని ఇంకా బతుకున్నానురా. దాన్ని మర్చిపోలేకే ఈ తాగుడుకు అలవాటు పడ్డాను. నువ్వు నాలా కాకూడదు, ఈ వంశం నీతోనే అంతరించిపోకూడదు. నీకు తోడు ఈ ఇంటికి ఆడదికు కావాలరా. చనిపోయిన భార్య మీద ఉన్న ప్రేమ బతికున్న ఈ తండ్రి మీద ఉంటే పెళ్లి చేసుకో, లేదంటే చెప్పు, ఏదైనా తలబిడి తెస్తాను. కాదనకు బాబు. నీకోసం కాకపోయినా మా కోసమైనా ఈ పెళ్లి చేసుకోండి సార్. మీరు ఈ పెళ్లి చేసుకుంటే పైనున్న అమ్మగారు కూడా సంతోషిస్తారు. సరే, మీ ఇష్టం. రాంగోటి, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఈ శుభ సందర్భంలో ఫుల్ పీక్ వేస్తారా? లేదు, ఈ రోజు నుంచి నేను మందు మానేస్తున్నా. ఇదిగో ఈ రోజు నుంచి నీ డ్యూటీ అల్లుడు గారి దగ్గర కాదు మా దగ్గర. పద అమ్మాయిని చూద్దాం. అలా అయితే మంచి పోజులో ఉన్న అబ్బాయి గారి ఫోటో తీసుకోండి, పెళ్లి కూతురు చూపిద్దాం. అబ్బాయి బాగానే ఉన్నాడు. ఒరిజినల్ ఫిగర్ చూస్తే ఇంకా బాగుంటాడండి, కత్తిలా ఉంటాడు. చూసుకోవడానికి బాగుంటుంది కాదు, చేసుకోవడానికి బాగుండాలి. నా సిద్ధాంతాలకి ప్రిన్సిపల్స్ కి తగ్గట్టుగా ఉండాలి. అంటే నా కాబోయే భర్త శ్రీరామచంద్రులా ఉండాలి. అంటే నామాలు కిరీటాలు బాణాలు వదులుతున్నారండి? షట్ అప్, గెటప్ లో కాదు, బుద్ధిలో రాముడు లాంటి వాడే ఉండాలి. లాంటి వాడు ఏంటమ్మా, శ్రీరామచంద్రుడే అనుకో. రాముడైనా సుర్పణకను చూశాడేమో, కానీ మా వాడు డ్యూటీలో లేడీ కానిస్టేబుల్ ఉంటే షూస్ తప్ప ఫేస్ చూడడు. కట్నం పైసా అడగకూడదు. మా సీఏ గారికే బోల్డ్ అంత ఉంది. కాకపోతే మా వాడికి ఇదివరకే పెళ్ళైందా? అబ్బే లేదమ్మా, ఇదే మొదటి పెళ్లి. ఇది వరకు ఎన్ని సంబంధాలు వచ్చినా అతను చేసుకుని ఉన్నాంట. ఏ ఏదైనా ప్రాబ్లమా? కాదు, అమ్మాయిలు నచ్చగా నీ ఫోటో చూసి బాగా ఇంప్రెస్ అయ్యంట. నువ్వు గనక ఓకే అంటే. నాకు ఓకే. అదేంటండి, అబ్బాయికి రెండో పెళ్లి అని అమ్మాయి చెప్పలేదే? చెప్తే ఒప్పుకోదని. అందుకని అబద్ధం చెప్పి పెళ్లి చేస్తారా? ఉద్యమాలని విప్పల వాళ్ళని తిరిగి దీన్ని చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రాక రాక మీ సంబంధం వచ్చింది. రైటే, కానీ రెండో పెళ్లి గురించి చెప్పకుండా పెళ్లి చేస్తే ఆ మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయి. అంటే మోసం చేసి చేయటం. ఇందులో మోసం ఉంది. ఇదేమన్నా మొదటి భార్య బిడ్డలను పెంచాలా, ఆ భార్యతో భర్తను పంచుకోవాలా? అది కాదండి, అమ్మాయి బాగా ఫాస్ట్, ఒక పెళ్లిలో చూసాం, తర్వాత ఏదైనా గొడవ చేస్తే. అలా చేస్తే నా కూతురే కదమ్మా నష్టపోయేది. ఆయనంత ధైర్యంగా చెప్తున్నప్పుడు మనకేంటండి? మీరు కాదంటే దానికి ఈ జన్మలో ముగ్గురు దొరకడు. కాదనకండి. సరే, మీ ఇష్టం. నా ఇష్టం. సరే, అమ్మాయికి అన్ని చెప్పారా? అన్ని అంటే ఒక్క మీ పెళ్లి గురించే కాదు, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా చెప్పేసా. అవునవును. ఏమంది? చాలా బాధపడింది, జాలి పడింది, నిన్నే చేసుకోవాలని ఆశపడింది. నువ్వు కూడా ఊన్నావంటే సరే కాదు. అదేంటండి, అమ్మాయి దగ్గర ఎలాగో నిజం దాచాం, అబ్బాయి దగ్గర దాచడం ఎందుకు? దానికపోతే వీడు అసలు పెళ్లి వద్దుంటాడయ్యా. తర్వాత అయినా తెలుస్తుంది కదండి. ఆ పిల్లబాబు చెప్పాడుగా, మూడు ముళ్ళు పడి మూడు రాత్రులు గడిస్తే అన్ని సర్దుకుంటాయని. అదే పని మనవాడు చేస్తాడు. కాముగా పెళ్లి చేసేసి వెంటనే అన్ని మును పంపించేద్దాం. ఇలా కూర్చోండి సార్. హ్యాపీ హనీమూన్. థ్యాంక్ యూ. చూడండి,
ఇంకొటి అర్చనా నువ్వు చనిపోలేదు మావయ్య బతికే ఉన్నాను ఆయన ప్రేమే నన్ను బతికించింది బాబు మీ మనవడు రే రే రానా రారానా రారా ఎన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు మర్చిపోయావా ఏమైపోయావు ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను ఆయన ఏరి లోపల ఉన్నారా లేరు మేడం ఏ ఆఫీస్కి వెళ్ళారా డ్యూటీకి వెళ్ళారు డ్యూటీ మీద వెళ్ళారా ఆ అవునమ్మా డ్యూటీ మీద వెళ్ళారు అక్కడ ఏ హోటల్ దిగారు తాజ్ రెసిడెన్సీ నువ్వు లోపలికి పోదామా మాట్లాడుకుందాం లేదమ్మా నేను ముందు ఆయన చూడాలి నేను ఇప్పుడే ఊటీ వెళ్తామా రెండు మూడు రోజులు వచ్చేస్తాడు రెండేళ్ళు ఆయన చూడకుండా శవంలా బతికాను ఇక రెండు క్షణాలు కూడా ఆయన చూడకుండా ఉండలేను మాయ అది కాదమ్మా నా మాట వినమ్మా ఇప్పుడేలా అది అర్థం కావట్లేదు అల్లుడి గారికి మళ్ళీ పెళ్లి చేసామని బాధపడాలో కూతురు బతికొచ్చిందని సంతోషపడాలో తెలియటం లేదు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు ఈ టెన్షన్ నేను తట్టుకోలేను వేసేస్తా మళ్ళీ ముందేసేస్తా లవకొట్టి అమ్మాయి గారు వచ్చేసారని పెళ్లి విషయం తెలియనివ్వద్దని వెంటనే అల్లుడి గారికి ఫోన్ చేసి చెప్పు హలో Good evening, sir. May I help you? We are busy. Don't give any phone calls till morning. Okay? Okay, sir. I will give instructions to the operator. Have a nice sleep. Good night, sir. Thank you. Okay. Hello. Ever, sir? Hyderabad nunchi Vikrant garu vacharu. Ayana connection ivandi. Sorry, sir. Ayana morning daaka evariki connection ivvadannaru. Na phone ostundani expectation undi ayana. Thoraga ivandi. No, sir. We are very sorry. Urgent ra mogada. లేకపోతే నీ పేరు చెప్పుకొని కాపురాలు కూలిపోతాయి కూల్తే కూలాయి మా హోటల్ కి మాత్రం బ్యాడ్ టాక్ రాకూడదు బాయ్ హలో 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 అయిపోయింది ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపేదలాగా ఫ్లైట్ లో వెళ్ళిపోతే కరెక్ట్ ఇదిగో మొత్తం సిగ్గంతా అప్పుడే ఖర్చు పెట్టేకు ఇంకా రెండు రాత్రులు పడాలి లైట్ ఓకే వెలుగు పడుతోంది ఆ కర్టన్ కూడా క్లోజ్ చేయండి ఇప్పుడే వస్తాను ఎక్స్క్యూజ్ మీ yes will you please tell me the room number of Mr. Vikrant just a moment అర్చనా మన బాబండి ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బహిరంగ ముద్రలు నిషేధం పక్క వాళ్ళకి ఇబ్బంది కదా కొంచెం కంట్రోల్లో ఉండండి థ్యాంక్ యూ బాయ్ రూమ్ కి వెళ్దాం పదండి అటొద్దు అక్కడ ఎవరో ఉన్నారు ఎవరు తర్వాత చెప్తాను నేను ఇంకో రూమ్ తీసుకొస్తాను మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అసలు చూడగలనా అని భయపడిపోయాను అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నా ఏమైపోయావు ఆ రోజు మినిస్టర్ తమ్ముడిని తీసుకుని కోర్టుకు వెళ్తుంటే వాళ్ళ మనుషులు అటాక్ చేసి నన్ను బాబుని కిడ్నాప్ చేసి వ్యాన్ ని పేల్చేశారు దేనికి సాక్ష్యాధారం లేకపోతే కేసు కొట్టేస్తారని ఏదైనా గొడవైతే నన్ను అడ్డం పెట్టుకుని తప్పించుకుందామని అంటే ఈ రెండేళ్లు
నన్ను బాబుని వాళ్ళ దగ్గరే బంధించి ఉంచారు. మొన్న కోర్టులో ఆ కేసు కొట్టేశాక మమ్మల్ని వదిలిపెట్టేశారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దేశం విడిచిపెట్టి పారిపోయారు. మీరు ఎలా ఉన్నారు? నువ్వు లేకపోతే ఎలా ఉంటానో నీకు తెలీదా? కాకపోతే నువ్వు చనిపోయావు అనుకుని. హలో, నేనండి ఝాన్సీని. ఎక్కడున్నారు? ఇక్కడే పక్కనే ఉన్నాను. ఫస్ట్ నైట్ నా పక్కన ఉండకుండా ఆ పక్కన ఎక్కడ ఉన్నానంటారంటండి? త్వరగా రండి. అలాగే వస్తాను. ఎవరండి? మళ్ళీ వచ్చి వివరంగా చెప్తాను. ఉండు, వెంటనే వచ్చేస్తా. విక్రాంత్ గారు రూమ్ నెంబర్ ఎంతండి? ఆయన రెండు రూములు తీసుకున్నారు సార్. ఏ రూమ్ లో ఉన్నారండి? సారీ సార్, మాకు తెలియదు. తెలుగు కూడా ఉండి ఆ మాత్రం తెలీదా? పైగా సూట్ ఒకటి. రామకోటి, నువ్వేంటి ఇక్కడ? అర్చనమ్మ గారు బతిగా ఉన్నారండి. ఇప్పుడే వచ్చింది. కలిశారా? మీ పెళ్లి విషయం చెప్పేశారా? లేదు, ఇప్పుడు చెప్పాలి. వద్దు సార్, చెప్పొద్దు. ఏ, రెండేళ్లుగా తప్పించి కలవరించి ఎంతో ఆశగా మీకోసం వస్తే నేను రెండో పెళ్లి చేసుకున్నానని ఎలా చెప్తారు సార్? ఈ విషయం ఆవిడకి తెలిసి తట్టుకోలేదు సార్. దివ్య భారతిలో మేడం ఎందుకు చచ్చిపోతుంది సార్? నిజమే, తను చాలా సెన్సిటివ్. అయితే ఝాన్సీకి చెప్తా. అది ఇంకా డేంజర్ అండి. ఏ, తనకు నా గురించి మొత్తం తెలుసా? ఆవిడకి అసలు ఏం తెలియదండి బాబు. మీరు ఫస్ట్ హ్యాండ్ అని ఆవిడకి అబద్ధం చెప్పి పెళ్లి చేశాం. అదేంటి, పెళ్లి ముందు చెప్పన్నాను, చెప్పామని చెప్పారు. చెప్తే ఆవిడ చేసుకోదు, మీరు చేసుకోరని అలా అబద్ధం చెప్పాము. ఆవిడ అసలే ఫాస్ట్ అండి. ఈ నిజం తెలిస్తే పెళ్లి మీద పెళ్లి చేసుకున్న దొంగ సీఐని పేపర్లో వేయించి దాని కింద మీ ఫోటో వేస్తుంది. ఆ ఆవేశంలో సూసైడ్ చేసినా చేసుకుంటుందండి. సార్, 206 లో ఉన్న ఆవిడ మీకు అవుతారు? ఆవిడ మా ఆవిడే. ఆవిడ మిమ్మల్ని పిలుస్తున్నారు సార్? అలాగే. సార్, రూమ్ నెంబర్ 306 లో ఉన్న ఆవిడ మీకు అవుతారు? ఆవిడ మా ఆవిడే. మిమ్మల్ని రమ్మంటున్నారు సార్? ఆవిడ పిలుస్తుంది, ఈవిడ పిలుస్తుంది, నేను ఎటు వెళ్ళాలరా? ఇద్దరి దగ్గరికి వెళ్లకుండా వేరే రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకోండి. మెంటల్ పీస్ లేకపోయినా మెంటల్ లేకుండా ఉంటుంది. నేను ఇప్పుడేం చేయాలరా? కాళ్ళు చేతులు ఆటలేదు, దడొచ్చేస్తుంది. మీరు అదృష్టవంతులు, నా కళ్ళు ముక్కు చెవులకు కూడా దడొచ్చేస్తుంది. సార్, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మీ బిడ్డ తల్లి గారు రమ్మంటున్నారు. సరే వస్తున్నాను పద. సార్, మూన్ వెళ్ళిపోయి సన్ వచ్చేసేలా ఉందంట సార్. మీ హనీమూన్ వైఫ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. శరణమయ్యప్ప. ఏమిటండి, ఎక్కడికి వెళ్ళారు? తెల్లారిపోతుంది కదండి. అదే, నీకు తెల్లారిపోతుంది, నాకు చల్లారిపోయింది. చల్లారిపోవడం ఏమిటి? అదే, సడన్ గా మా ఎస్పీ గారు వచ్చారు. ఆయన వస్తే మీకేమిటి? మీరు లీవ్ లో ఉన్నారుగా. అది దిక్కుమాలిన ఎమర్జెన్సీ సర్వీస్ కదా, లీవ్ లో ఉన్నా డ్యూటీలో ఉన్నట్టే. అదిగో ఆయన దగ్గర ఫోన్. హలో, నేను రామకుంటున్నాండి. నమస్తే సార్, చెప్పండి. నాకు నమస్తే సార్, నేను మీ హెడ్ కానిస్టేబుల్ ని. టెర్రరిస్టా? ఇక్కడ ఉన్నాడా, పట్టుకోవాలా? టెర్రరిస్టులు పట్టుకోవడమే సార్, నేను రామకోటిని. మీకోసం అర్చనమ్మ గారు కార్యాలయంతా తిరుగుతున్నారు సార్. తెలుసు సార్. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా పట్టుకోమంటారు? నా దగ్గర AK-47 కూడా లేదు. AK-47? ఓ అమ్మో, ఇద్దరు పెళ్ళాక్షాకి మెంట్లు ఎక్కినట్టుంది. రైటే, ఈ నైట్ మాకు ఫస్ట్ నైట్ సార్, మంచి మూడ్ లో కూడా వచ్చాం. మీరు ఇప్పుడు ఇలా చెప్పడం ధర్మమా సార్? అనుమానం లేదు, గ్యారంటీగా ఈయన క్రాక్ వచ్చేసింది. అలాగే, వెంటనే బయలుదేరొస్తున్నాను. మళ్ళీ ఎక్కడికండి? అదే, ఎవరో టెర్రరిస్ట్ పట్టుకోవాలంట. మిమ్మల్ని రమ్మంటున్నాడు. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. నేను వెళ్ళి రానని చెప్పొస్తాను, నువ్వు అప్సెట్ కాకుండా కూర్చో. ఓకే, ఏంటి? రెండు సంవత్సరాల తర్వాత ఎంతో ఆశగా వస్తే రెండు నిమిషాలైనా నాతో ఉండకుండా వెళ్ళిపోయారు. అదే, మా ఎస్పీ గారు వచ్చారు. ఎవరు? షారుఖ్ ఖాన్ గారా? కాదు, ఆమీర్ ఖాన్ గారు. ఏదో అర్జెంట్ కేసు అంట. నెల రోజుల పాటు నో కేసెస్, ఓన్లీ కిస్సెస్. అయితే ఉండు, ఇప్పుడే సెలవు కావాలని చెప్పేసి. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ సార్? ఇది 5-స్టార్ హోటల్, మీరు ఆ రూమ్ లో ఒక ఆవిడ్ని ఈ రూమ్ లో ఒక ఆవిడ్ని పెడితే కుదరదు. మరి వేరే రూమ్ లో ఏమైనా ఇస్తారా? సారీ, ఇక్కడ 2 AC 3 AC రూమ్లు ఇవ్వరు. అందుకని ఒకే రూమ్ లో పెట్టమంటారా? అది అసలు కుదరదు. సీ సార్, ఇది ఫ్యామిలీస్ దిగే హోటల్. అందుకనిగా ఫ్యామిలీస్ తో వచ్చాను. చూడండి, మీలాంటి 2-in-1 పార్టీస్ కి వేరే టైప్ హోటల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళండి. అలాగా? అలాగే. పెద్ద ఉద్యోగం, రిజైన్ చేసి పారేసి వెళ్ళి ట్యాంక్ బండ్ మీద మామిడి తాండ్రా, మ్యాంగో జెల్లీ అని అమ్ముకోవడం బెటర్. ఏమైంది? ఏమైందా? ఇవాళ ఫస్ట్ నైట్ అన్నా సరే కుదరదు, వెళ్ళి ఇప్పటికిప్పుడు ఆ టెర్రస్ ని పట్టుకోవాలంటాడు. అంటే ఫస్ట్ నైట్ లేదన్నమాట? ఫస్ట్ నైట్ ఎందుకు లేదు, బోల్డ్ నైట్లు ఉన్నాయి. ఒరే రామ్ కోటి, ఇలా రా సార్.
మేడం గారి బ్యాగులు తీసుకో అలాగే నువ్వు వాడి కూడా హైదరాబాద్ వెళ్ళిపో నేను ఈ టెర్రస్ సంగతి చూసుకుని రెండు మూడు రోజుల్లో వచ్చేస్తానుగా బుద్ధి లేక పోలీస్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేసుకున్నాను మమ్మీ ఆకలేస్తుంది సరే ఉండు కిందికి వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను రూమ్ లో కామ్ గా ఉండి లిఫ్ట్ లో రెచ్చిపోతున్నాను ఏంటి వెళ్ళిపోతున్నావుగా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాను అయితే ఉండిపోనా అమ్మమ్మ పోతు వెళ్ళిపో హలో హలో మా రూమ్ ఖాళీ చేస్తున్నా ఏ రూమ్ ఏ రూమ్ ఏంటి మా రూమే మరి 206 206 ఎవరిదండి 206 మా ఎస్పీ గారిది ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నా రండి అమ్మా కార్ రెడీగా ఉంది రండి బయలుదేరు త్వరగా వచ్చేయండి బై అమ్మయ్యా ఓపెన్ అయిపోయింది అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దేస్తున్నావు నువ్వు కూడా ఏంటి ఇంకెవరైనా సర్దుతున్నారా అదే మా బాస్ ఆమీర్ ఖాన్ గారు ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారు అన్నమాట మన ఇంటికి వెళ్ళిపోదాం ఇప్పుడా తను ఇప్పుడే వెళ్ళింది తనెవరు అదే మా బాస్ వెళ్ళింది అంటున్నారు అబ్బే డీ కాదు వెళ్ళాడు టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు టెన్షన్ దేనికి నువ్వు వచ్చావు కదా నేను రావటం మీకు ఇష్టం లేదా చచ్చా చాలా ఇష్టం నువ్వు వచ్చిన టైంలోనే ఆఫీస్ రావడం ఇష్టం లేదు సరే పదండి ఇదిగో రెండు రోజులు ఉండి వెళ్దాం అర్చన మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోనూ సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను కావాలంటే రెండు రోజులు ఆగి వద్దాం 206 చెక్ అవుట్ థాంక్యూ సార్ దయచేసి మీతట మా హోటల్ కి ఇలా 2 AC 3 AC ఫ్యామిలీస్ ని తీసుకురాకండి ప్లీజ్ ఓకే అలాగే చేద్దాం మీరు ఎంతగా చెప్పాలా ఏంటంటున్నారు ఏం లేదు వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట వచ్చినప్పుడు అలా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు నువ్వు పద వస్తావయ్యా వద్దొద్దు వెళ్ళండి చాలు ఏంటలా సీరియస్ గా ఉన్నారు కామెడీగా ఉండలేక ఏమైంది మాకేం కాలేదు మీకే ఏమైనా మాకే అవుతుంది అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కదనాన్న అవునన్నా బగరు బగరు రే అల్లు గారు అప్పుడే వచ్చారంటి అర్జెంట్ పని ఉండి వచ్చేసాను మరి మా అమ్మాయిది మీ అమ్మాయా కాన్వెంట్ కి వెళ్ళింది కాన్వెంట్ కా ఎందుకు ఎందుకంటే చదువుకోవడానికి ఈయనెవరు ఈయనకి మామయ్యనే దూరం బాగా దూరం చుట్టాం దూరం ఏంటి బాగా దగ్గర అయితేను మా అమ్మగారి తమ్ముడు గారి పెదనాన్న గారి బావ గారి బావ మరిది తోడలుడివి నువ్వెలా దగ్గర అవుతావయ్యా మాట్లాడుకుని ఊరం అంత దూరం మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మామయ్య ఎలా అవుతారు పెదనాన్న అవుతారు కదా అబ్బే మామయ్య నేను మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్ అయింది నాకు తెలిసి ఎప్పుడు మన ఇంటికి రాలేదు ఈయన అది మీరు వెళ్ళిన తర్వాత ఒక బలమైన సిచ్యువేషన్ లో రిలేషన్షిప్ కలుపుకున్నారులేమ్మా అది బేబీ ప్రయాణంలో అలసిపోయొచ్చు ఉంటాం వెళ్ళి స్నానం చేసిరా పదమ్మా అల్లుడు గారు ఏమిటిదంతా మా అమ్మాయిది నా జేబులో ఉంది తీసుకోండి తీసుకోండి ఊరకండి మా అమ్మాయిది ఓ సంపేతున్నారు మీ అమ్మాయిని ఇక్కడే హోటల్లో భద్రంగా ఉంచావు అమ్మాయి హోటల్లో ఉంది మరి అమ్మాయి ఎవరు మీ అమ్మాయికి సవతి ఆ రోజు వద్దు వద్దు అంటే పెళ్లి చేశారు కనీసం ఆ నిజాన్ని ఝాన్సీకి చెప్పుంటే ఈ రోజు ఇన్ని ఇబ్బందులు వచ్చే కాదు కదా జరిగిన దాని గురించి బాధపడటం ఎందుకు జరగాల్సిన దాని గురించి ఆలోచించు రెండేళ్లు ఎన్నో కష్టాలు పడి ఎంతో ఆశతో వచ్చింది నా కూతురు దానికి మాత్రం న్యాయం చేసి ఏ బాధ కలగకుండా చూడండి అంటే నా కూతురికి అన్యాయం చేసి బాధ కలిగేది చూడమనా అది కాదు బావ గారు మరి మీ మాట అలాగే ఉంది వదిన గారు మీ అమ్మాయికి న్యాయం చేయమంటున్నారు మరి మా అమ్మాయి ఏం చేయమంటారు మీరు క్యాచ్ చేయట్లేదు కానండి ఇక్కడ చిన్న పాయింట్ ఉందండి ఏంటంటే మీ అమ్మాయికి న్యాయం చేస్తే ఆవిడ అమ్మాయి అన్యాయం అయిపోద్ది ఆవిడ అమ్మాయికి న్యాయం చేస్తే మీ అమ్మాయి అన్యాయం అయిపోద్ది పోనీ ఇద్దరికి న్యాయం చేస్తే మీ కొడుకు అన్యాయం అయిపోతాడు రాయరు ఇప్పుడు నా కూతురు గతి ఏంటి నువ్వెందుకయ్యా ఏడుస్తావు నా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నేను కాక మా పక్కింటి ఏడుస్తాడా పరిస్థితి ఇలా వస్తుందనే ఝాన్సీకి నాకు శోభనం జరగకుండా చేశాడు దేవుడు చివరికి నా కూతురుగా ఆ సుఖం కూడా దక్కలేదా సంతోషించు నీ కూతురుగా సుఖం దక్కితే నీకు దుఃఖం దక్కేది ఇప్పుడైతే పెళ్ళైనా కన్యగానే ఉంది కాబట్టి నీ కూతురికి మళ్ళీ పెళ్లి చేయొచ్చు ఏ వేళకోళంగా ఉందా ఒకసారి తాడు కట్టించుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఎవడు చేసుకుంటాడు హనీమూన్ గడవచ్చాక అది ఇంకా కన్య అంటే అవును నమ్ముతాడు అయితే నన్నేం చేయమంటారు ఒక పెళ్ళానికి ఇద్దరు భర్తలు ఉంటే తప్పు గాని ఒక ముగ్గురికి ఇద్దరు భార్యలు ఉంటే తప్పు కాదు కాబట్టి ఇద్దరితోనూ కాపురం చేయమంటారా చస్తే చేయను
నేను మనస్ఫూర్తిగా ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, కాపురం చేసింది అర్చనతోనే. తనే నాకు భార్య. నా కూతురు నీ భార్య కదా? ఆ అర్చన రాకపోయింటే నా కూతురుతో కాపురం చేసిండోడే కదా? రాకుండా ఉంటే వేరే సంగతి. వచ్చాక ఏం చేయమంటారు? నేను ఉండేది ఒక ఆడదంతోనే, అది అర్చనతోనే. నా కూతురుతో ఉండనంటావు? నథింగ్ మేం మధ్యలో చెప్పు. బాగారు బాగారు, ఏమిటండి ఇది? నా కూతురు జీవితం నాశనం చేస్తారా? నా కూతురు జీవితం బుక్కి బాలు చేస్తారా? వీళ్ళ ఏడ్చి మమ్మల్ని నవ్వించకు, నేను సెట్ చేస్తా కదా. ఒరే అబ్బాయి, ఇప్పుడు ఈ నిజం వాళ్ళిద్దరు ఎవరు తెలిసినా ప్రమాదమే, కాబట్టి కొన్నాళ్ల పాటు వాళ్ళని వేరే వేరే ఇళ్ళలో పెట్టి మేనేజ్ చెయ్యి. తర్వాత మెల్లిగా జరిగింది చెప్తే ఏం చేయాలో వాళ్ళే చెప్తారు. ఇది బాగుంది బాబు, అలా చెయ్యి. సరే, తర్వాత అయినా నా కూతుర్ని ఏలుకుంటాడా బాగారు? చచ్చినట్టు ఏలుకుంటాడు. ముందు ఇది ఆఫీస్ నగ్గించి ఇద్దరితోనూ క్లోజ్ గా పూజ చేయిస్తే ఆవిడ మావిడే, ఆవిడ మావిడ అంటూ ఆటోమేటిక్ లైన్ లో పడిపోతాడు. అంటే ఈ రోజు నుంచి మా సిఐ గారు 2-in-1 అన్నమాట. కాదు, 1/2. ఇదే మన మన్మథ సామ్రాజ్యం. ఎలా ఉంది? బాగుంది, కానీ మనకి వేరే ఫ్లాట్ ఎందుకండి? ఒరే నాన్న, నువ్వు వెళ్ళి ఫ్లాట్ చూడు. 2 సంవత్సరాల తర్వాత మనం రొమాన్స్ రీఓపెనింగ్ చేస్తున్నాం కదా, కేకలో అవి పెడితే ముసలాళ్ళు కంగారు పడతారు. ఇక్కడైతే మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. అన్ని తుండరు ఆలోచనలు అన్నట్టు నేను ఇక్కడి నుంచి ఉద్యోగం చెయ్యను. ఏ, మీ రాష్ట్రానికి సేవ చేసుకోండి, నేను మీ సేవ చేసుకుంటూ పాత బాకీలన్నీ తీర్చేసుకుంటాను. ఓకే ఓకే. అమ్మయ్యా, ఒక బండిని ట్రాక్ మీద లాగేశాను, ఇక ఆవిడ సంగతి చూడాలి. ఏ తల్లి కన్న బిడ్డలము, ఒకే సెల్లో 2 ఏళ్ళు కలిసి పెరిగాం. మన ఈ జైలు బంధం కలకాలం ఇలాగే కంటిన్యూ అవ్వాలి తంబి. అట్లనే భయ్యా. ఇప్పుడు నీ ప్రోగ్రామ్ ఏంటి? రౌడీజం గా మస్తు బద్మాష్ పనులు చేసిన ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కలే. అట్లా సుంటినా రౌడీజం కి బిస్కెట్ తినిపించి నన్ను జైలుకు పంపించిన లేడీ ఎస్ఐ ని దాని మొగుణ్ణి కథం చేస్తా. ఆ తర్వాత నా మరుదలు ఎత్తుకపోయి రాక్షస వివాహం చేసుకుంటా. నీ ప్రోగ్రామ్ ఏంటి? పసుపు పారాని ఆరక ముందు నా 7వ పెళ్లిని చెరగొట్టి కొత్త పెళ్ళానికి పాత పెళ్ళాలకి నన్ను మొగుణ్ణి కాకుండా చేసిన ఆ లేడీస్ లీడర్ ఎవరో కనిపెట్టి దాన్ని స్మాష్ చేయాలి. రామకోటి త్వరగా పెట్టించు, టైం అవుతోంది. జాన్సీ, ఏంటిది? షిఫ్టింగ్? షిఫ్టింగా? ఎందుకు? మన షాపులు ఎందుకు కాలేదు? హనీమూన్ లో ఎస్పీ గారి ప్రాబ్లము, ఇక్కడేమో ముహూర్తం ప్రాబ్లము. ఆ ప్రాబ్లమ్స్ కి ప్రాబ్లమే వాస్తు. ఈ ఇల్లు వాస్తు ఏవి బాగులేదంట, ఇక్కడ ఉంటే ఈ జన్మలో శోభనం జరగదంట, సిద్ధార్థ్ గారు చెప్పారు. అందుకని వాస్తు భవన మంచి ఫ్లాట్ చూసి. ఫ్లాటా? ఎక్కడ? దావన్ కూడ కీర్తి అపార్ట్మెంట్స్. అదేనండి మన 1 టౌన్ ఫ్లాట్. పోరి నాయనో, అక్కడ 1 టౌన్ ఫ్లాట్ ఏంటి? అదే మా 1 టౌన్ దగ్గర ఫ్లాట్స్. అంత చండాలమైన ఫ్లాట్స్ ఈ హైదరాబాద్ లో లేవు. పైగా ఆ ఏరియా చాలా బ్యాడ్. ఊరుకోండి, ఏరియా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సిటీలో ద బెస్ట్ ఫ్లాట్స్ అవి. అది కాదు జాన్సీ, అక్కడ గొడవలు చాలా ఎక్కువ జరుగుతాయి, రౌడీలు కూడా ఎక్కువ. పోలీస్ ఆఫీసర్ అయ్యుండి రౌడీలకి భయపడతారేమిటి? ఆయన భయపడేది రౌడీలకు కాదు, పెళ్ళాలకి. పెళ్ళాలక? అదే, పోలీసులు రౌడీలకు ముగ్గులు కదా, అప్పుడు రౌడీలు పోలీసులు పెళ్ళాలేగా? అదన్నమాట. భలే కవర్ చేశారండి. కవర్ చేశారా? అదే, క్లారిఫై చేశారు అనబోయి కవర్ చేశారు అన్నాడు. జాన్సీ, మనం వేరే ఏదైనా ఫ్లాట్ కి షిఫ్ట్ అవుదాం. నో, ఆ ఫ్లాట్ నాకు బాగా నచ్చింది. ఈ విషయంలో మీరు ఏం చెప్పినా నేను విన్ను. రండి. ఏంట్రా ఈ గొడవ? ఫ్లాట్స్ లో పెళ్ళాల ఫైట్, అపార్ట్మెంట్స్ లో క్లైమాక్స్. రండి. అసలు నువ్వు ఏదో చెప్పి ఆపబోయావు. అవును, ఈ పెద్ద వాళ్ళు ఎక్కడ చచ్చారు? అది ఓ అల్లది ఓ శివరివాసము, 10,000 శేషుల పడగలమయము. అది ఓ స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. ఆ గెటప్లేంటి, ఆ సాంగ్ ఏంటి? ఇక్కడే ఉండి మీ టెన్షన్ చూస్తుంటే మాకు హార్ట్ అటాక్ వచ్చేట్టున్నాయి. అందుకని మేము కాశీయాత్రకు వెళ్తున్నాం. వెళ్దామా? కాశీగా? కాదు, ఫ్లాట్ కి. ఇప్పుడు అచ్చన్ దగ్గర జాన్సీని ఎలా తీసుకెళ్ళను, ఎలా మేనేజ్ చేయను? అది అర్థం కాకనే కదా ఈ తీర్థయాత్రలో నిర్ణయం తీసుకుంది. వారిద్దరికి ఇద్దరి పెళ్ళాల మీద వచ్చిన సినిమాలన్నీ చూపించు. కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తే మాకు మెసేజ్ పంపించు, తీర్థయాత్రలు ముగించుకుని వచ్చేస్తాం. లేదంటే నిన్ను కూడా గట్ట పెసుకుని అట్టే వచ్చేయమంటారా? అంతే కదా మరి. మా సిఐ గారిని ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ లో వదిలేసి వెళ్ళిపోతారా? సార్, ఇక తప్పేదే ఉంది? నడిపించు నానావా, నడి సంద్రమున దేవా అని పాడుకుంటూ వెళ్ళిపోండి. సామాన్లు తెచ్చి పైకి తీసుకురండి. రండి.
హలో ఇక్కడేనా తమరు ఉండేది బావునారా ఏం మేం బాలేదని ఎవరం చెప్పారా మీదేవల్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు జాన్సీ ఎవరైనా మన రిలేషనా చచ్చా వీడు ఒక నీచుడు పెళ్ళం బతుకుండగానే పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి పెళ్లి మీద పెళ్ళిళ్ళు చేసుకున్న లుచ్చగాడు వంద బద్దాలడు పెళ్లి చేయమన్నారు కదండి దాన్ని మిస్ అండర్స్టాండ్ చేసుకుని ఒక బద్ద వాడి 100 పెళ్లిళ్ళు చేసుకుందామని అనుకుంటాడు అందుకే రెండేళ్ళు జైల్లో పెట్టించాను ఆ న్యూస్ చాలా పేపర్లో వేశారండి అన్ని టీవీలోనూ చూపించారు ఆ అన్ని టీవీలోనూ కదలబాయ్ ఒక ఈ టీవీలోనూ చూపించారు విన్నారా ఈ టీవీలో చూపించారంట మళ్ళీ ఏమైనా వెదవేషాలు వేస్తున్నావా ఏం వెదవేషాలు వేస్తాలండి బుద్ధిగా కామెడీ వేషాలు వేసుకుంటున్నాడు మాస్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలు మీరు సైలెంట్ అయిపోండి మాస్టర్ ఆ ఏం మాస్టర్ మీరు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా మరి ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళని ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళని ఎలా మేనేజ్ చేస్తున్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా మనకెందుకురా క్యారెక్టర్ మనకు దగ్గరగా ఉంది కదండి వీడి సీరియల్లో సీన్లు మనకు పనికొస్తాయేమోనని ఏడు సేవలే పద వెరైటీ చాలా చండాలంగా ఉంది వేరే ఫ్లాట్ చూసుకుందాం మీకు అసలు టేస్టే లేదంటండి ఇంత చక్కటి వ్యూ ఉంటే బాగలేదా నాకు బ్రహ్మాండంగా నచ్చింది పైగా వాస్తు కూడా చాలా బాగుంది మాట్లాడకుండా సామాన్లు తీసుకురండి అలాగే చచ్చావురా బాబు డాడీ వచ్చారా ఒరే నువ్వు లోపలికి వెళ్ళు నేను వస్తాగా అదేమిటండి అక్కడే ఆగిపోయారు అవును ఈ సామాన్లన్నీ ఏమిటండి ఇవన్నీ మనకున్నాయి కదా మళ్ళీ ఎందుకు తెచ్చారు ఏమండి ఏమిటండి సామాన్లు తీసుకురారే ఆవిడెవరండి ఈవిడెవరండి మాట్లాడరేమిటండి ఎవరావిడ అసలు మీరెవరు నేను ఆయన భార్యని ఏంటి నా భర్తకి నువ్వు భార్యవా నీ భర్త ఏయ్ సైట్ అయితే జోడు వేయించుకో ఆయన నా భర్త ఇదిగో నా మొగుడిని పట్టుకుని నీ భర్త అంటే పళ్ళు రాలిపోతాయి నా భర్త అంటే పళ్ళు రాలిపోతాయా మర్డర్ అయిపోతావు ఆయన నా భర్త కాదు ఆయన నా మొగుడు నా మొగుడు నా మొగుడు కాదు నా మొగుడు చూపించు కావాలంటే చూడు నా మెళ్ళ మంగళసూత్రం కూడా కట్టారు అది నువ్వు కట్టుకొని ఉంటావు ఆయన తాళి కట్టింది నాకు ఇంకా కావాలంటే మా ఇద్దరికి పుట్టిన బాబుని కూడా చూడు ఏమండి అది చెప్పేది నిజమా ఇదిగో అది ఇది అన్నామంటే కత్తి పెట్టి తీసుకుని నరికేస్తాను ఏమండి అది అన్నేసి మాట్లాడుతుంటే మాట్లాడలే ఉంటుంది ఆయన నీ మొగుడైతేగా మాట్లాడడానికి ఆవిడే మా ఆవిడ ఆవిడే మీ ఆవిడ మరి నేను నువ్వెవరు మీకు తెలీదా నేనెవరో ఎవరో తెలిస్తే ఎందుకు అడుగుతాను నిజంగా తెలీదా అంత స్పీడ్ గా లోపలికి వెళ్ళిందేంటి కంపు తీసి ఆత్మహత్య చేసుకోదు కదా నేనెవరో తెలియకపోతే నాతో కాపురం ఎలా చేశారు పెట్టెను ఎలా కన్నారు ఈ ఫోటోలు ఎలా దిగారు ఏమండి ఏమిటి అన్యాయం దాన్ని పెళ్లి చేసుకుని పెట్టను కానీ నన్ను రెండో పెళ్లి చేసుకుంటారా ఇదిగో నువ్వు మతుండే మాట్లాడుతున్నావు నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి చేసుకోకపోతే ఆ ఫోటోస్ ఏంటి ఆ ఫోటోలో ఉంది నేను కాదు ఏంటి ఈ ఫోటోల్లో ఉన్నది మీరు కదా 100% కాదు ఆ వ్యక్తి వేరు నేను వేరు కావాలని చూడండి మీ ఆయన కళ్ళజోడు లేదు నాకుంది మీ ఆయన చెవు పోగు ఉంది నాకు లేదు కళ్ళజోడు పెట్టుకుని చెవు పోగు తీసేసి ఉంటావు చెప్పుచ్చు కొడతాను మధ్యలో ఎంటర్ అంటే నాకు బై బర్త్ కళ్ళజోడు ఉంది చెవు పోగు లేదు ఇన్ని అబద్ధాలు మోసాలు ఎప్పుడు నేర్చుకున్నారండి మిమ్మల్ని మోసం చేసే అవసరం నాకే ఉంది మీ భర్త నాలా ఉండొచ్చు అంటే డబల్ మోసా అవచ్చు అయితే మీరు నా భర్త కాదా నేను మీ భర్తను ఒప్పుకుంటే మీ ఒరిజినల్ మొగుడు అన్యాయం అయిపోతాడు ఆవిడ మొగుడు కాదు ముందు నేను అన్యాయం అయిపోతాను రండి ఎవడెవరండి బాబు అడుగు పెట్టగానే ఇంత జరిగింది ఈ టైప్లో జర్కులు వస్తాయనే ఫ్లాట్స్ వద్దన్నది ఇప్పుడు మీరెవరో అందరికీ తెలిసిందిగా ఇక మీదట ఏ గొడవలు రావు సరే ఉండు నా బుర్ర హీట్ ఎక్కిపోయింది స్నానం చేసి వస్తా ఏంటి సార్ ఏమైనా గొడవ జరిగిందా బ్రీఫ్ కేస్ చూసుకోండి ఏంటమ్మా ఆయనే మీ ఆయన అవునండి మరి ఆయన కాదు జ్యువెల్ రోల్ అంటున్నాడు అదే అర్థం కావటం లేదండి ఎక్స్క్యూజ్ మీ ఏంటి అర్చన ఫ్లాట్స్ వాళ్ళు ఏమైనా మీటింగ్ పెట్టారా మీటింగ్ కాదు బాబు చిన్న షూటింగ్ జరిగి యాక్సిడెంట్ అయింది
ఏంటది మన ఎదురు ఫ్లాట్ లోకి ఓ భార్య భర్తలు వచ్చారు ఆ భర్త అచ్చం మీలాగే ఉన్నాడండి ఆ ఏంటలా చూస్తున్నారు ఈయన మీ ఆయన కాదు మా ఆయన నమస్కారం అండి అరే కళ్ళజోడు పడితే మా ఆయనలాగే ఉంటారు అవును మీ వారన్నట్టు జ్యువెల్ రోడ్ ఏమండి నిజం తెలియక మిమ్మల్ని అందాని మాట్లాడనా సారీ పర్వాలేదులేండి మీ ప్లేస్ లో నేనున్నా అలాగే అనేదాన్ని ఓసారి మీ వారిని పిలవండి మా వారిని చూపించి పరిచయం చేద్దాం అలాగే మీరు వెళ్ళకండి నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ చేసి వస్తాను ఓకే ప్రింట్ కుదిరినట్టు అచ్చు నారాయణ ఉన్నారే రియల్లీ ఇట్స్ అ వండర్ అవును నిజమే మన ఇద్దరం కావాల పిల్లలు అంటే ఈజీగా నమ్మేస్తారు అవునండి నేను ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుగా ఉంది ఆ రాముడు భీముడు ఇంద్రుడు చంద్రుడు హలో బ్రదర్ లాగా మన ఇద్దరం బ్రదర్స్ లానే ఉన్నాం సరే గానే మీరేం చేస్తున్నారు నేను దోమలగూడ పోలీస్ స్టేషన్ లో సీఏగా పనిచేస్తున్నాను ఇంతకీ మీరేం చేస్తున్నారు అరే చాలా ఆశ్చర్యంగా ఉంది నేను పోలీస్ డిపార్ట్మెంటే మీలాగే నేను కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గానే పనిచేస్తున్నాను వీళ్ళిద్దరు రూపాలే కాదు ఉద్యోగాలు కూడా కలిసే వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే టిక్కెట్ లేకుండా హలో బ్రదర్ సినిమా చూసినట్టుగా ఉంది మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉందండి అప్పుడప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకుంటూ ఉందాం అలాగేనండి తప్పకుండా అర్చనా అర్చన అలాగే ఉన్నారు వాళ్ళే థ్రిల్లింగ్ గా ఉంది కదండి బాగా అదిరిపోయేంత థ్రిల్లింగ్ గా ఉంది ఇందాక అన్న మాటలకి మరోసారి సారీ చెప్తున్నాను భలే వరే అవన్నీ మర్చిపోండి ఇక నుంచి మరిద్దరు ఫ్రెండ్స్ థాంక్యూ పద పద ఉంటాండి బై హలో పబ్లిక్ ఇంకా నుంచున్నారండి డబుల్ పోజ్ సినిమా అయిపోయింది పదండి పదండి మీరు కవల పిల్లలు కాదుగా ఒకే పోలికిలలా వచ్చేయండి నాకు ఆశ్చర్యంగానే ఉంది ఒకవేళ మీ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఏవైనా మా నాన్న అటువంటి వాడు కాదు పోనీ వాళ్ళ నాన్నగారికి మీ అమ్మగారికి ఏదైనా తిక్కుమాలిన లాజికల్ తీక టిఫిన్ ఏదైనా చేయి ఆకలేస్తుంది రెండు నిమిషాలు చేస్తా కూర్చోండి తొందర ఏం లేదు లేట్ గా లేటెస్ట్ గా చేయి ఇంతలో స్నానం చేసి వస్తా రే చదువురా యావండి ఏరీనా ఆ వస్తున్నా ఇప్పుడే స్నానం చేసి వచ్చి ఆయనతో మాట్లాడారు మళ్ళీ బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళారు అదే ట్యాప్ కట్టడం మర్చిపోయాను కట్టేసి వస్తున్నా ఆఫీస్ కి టైం అయింది నువ్వన్నీ సర్దేసే వస్తాను సాయంత్రం త్వరగా వచ్చేయండి అలాగే ఏమాయ్ టిఫిన్ రెడీయా ఆ రెడీ వేడిగా ఉన్నాయి ఏమండి బాబు జూకి వెళ్దాం అంటున్నాడండి ఏమా జూ చూస్తావా రెండింటికల్లా రెడీగా ఉండండి స్టేషన్ కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేస్తాను మళ్ళీ స్టేషన్ కి వెళ్తారా ఇప్పుడేగా వచ్చారు ఈ రోజు నుంచి రెండు షిఫ్ట్లు చేయాలి పని ఎక్కువైంది హలో హలో నేనండి హలో అర్చన అర్చన అర్చనవరండి అర్చన అన్నది నిన్ను కాదు ఇక్కడ మా స్టేషన్ లో పంతులు గారు పూజ చేస్తుంటే అర్చన సరిగ్గా చేయమంటున్నాను అవును ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు ఇంట్లో పరమ బోర్గా ఉందండి ఎదురుంటే అర్చనతో కాలక్షేపం చేద్దాం అంటే ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి జూకు వెళ్తోందట అవును మీకెలా తెలుసు వాళ్ళ ఆయన చెప్పాడు మనము వెళ్దామా ఈ రోజు వద్దు రేపు ఎప్పుడైనా వెళ్దాం ఇప్పుడు నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది అంతేలేండి మీకు నాకంటే అదే ఎక్కువైపోయింది అదా అదెవరు అదే ఆ బోర్డు ఉద్యోగం దానికోసం డే అండ్ నైట్ కష్టపడతారు నా కోసం ఒక్క పోటు కూడా కేటాయించలేరు అంటే నాకేం చెప్పద్దు మర్యాదగా వస్తారా రారా నువ్వంత ఎఫెక్షన్ తో అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను వస్తా అయితే ఓ పని చేయండి నేను 3 గంటలకల్లా జూలో వెయిట్ చేస్తుంటాను మీరు అట్నుంచి డైరెక్ట్ గా వచ్చేయండి అలాగే ఏంటి సార్ మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా అవును వీళ్ళిద్దరితో చస్తున్నాను అంటే దీన్ని బట్టి 2 టౌన్స్ అయినా కూడా 2 టౌన్స్ పెట్టకూడదు అన్నమాట నీతులొద్దు సలహా చెప్పు అరే జాన్సీ జూకి తీసుకెళ్ళమంటుంది అర్చన జూకి తీసుకెళ్ళమంటుంది నువ్వైతే ఎవరిని తీసుకెళ్తావు ఊరుకోండి సార్ మీ ఆవిడ నేను ఎలా తీసుకెళ్తాను నిన్ను తీసుకెళ్ళమంటలేదు ఈ ప్రాబ్లం నీకు వస్తే ఏం చేసేవాడని అడుగుతున్నాను నేనైతేనండి సోలోగా ఒక్కడే జూకి వెళ్ళిపోయి సింహం నోట్లో తలకాయ పెట్టి చచ్చిపోతానండి అంటే నన్ను చచ్చిపోమంటావా ఈసారి వద్దులేండి ఓ పని చేయండి సార్ 1 టౌన్ గారు సాఫ్ట్ కాబట్టి ఆవిడ వదిలేసి 2 టౌన్ గారు ఫాస్ట్ కాబట్టి ఆవిడ తీసుకెళ్ళిపోండి అయితే నువ్వు పెద్దవాడికి ఫోన్ చేసి అయ్య గారు బయటికి వెళ్ళారు రేపు తీసుకెళ్తారని చెప్పి కవర్ చేయి నేను చిన్నవాడిని కవర్ చేసుకుంటా ఓకే సార్ ఏంటండి ఎక్కడ బయలుదేరారు అదే జూకి అయితే ఆటోలో వెళ్తానండి అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు సార్ 1 టౌన్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు సార్ నమస్తే అమ్మా మీరు ఇక్కడ 1 టౌన్ ఏంటి అది ఆఫీస్ పనిలే
నిన్న ఇంటి దగ్గర ఉండమన్నానుగా ఇక్కడికి ఎందుకు వచ్చావ్? ఏం లేదు, జూ ఇక్కడికి దగ్గర కదా. మీరు ఇక్కడి నుంచి ఇంటికి వచ్చి అక్కడి నుంచి జూకి వెళ్ళడం టైం వేస్ట్ కదా అని మేమే వచ్చేసాం. మంచి పని చేశారమ్మా, మీ టైం సెన్స్ మన ఇండియన్ రైల్వేస్ కుంటే మనం అమెరికా కప్పించుండేవాళ్ళం. పదండి. అరే నమస్కారం అండి, మీరు జూకి వచ్చారా? అవునండి, ఆయన వస్తానన్నా. వస్తానరా, బహుశా రారేమో అండి, ఏదో పని ఉందన్నారు ఇందాక. వస్తానని రాకుండా ఎలా ఉంటారు? నువ్వు ఉండవాయే. నా మాట కాదనరు, తప్పకుండా వస్తారండి. అయితే కాసేపు వెయిట్ చేద్దాం, అందరం కలిసి వెళ్ళొచ్చు. ఇదిగో ఆవిడ మౌడు కోసం ఆవిడ వెయిట్ చేస్తే వెయిట్ ఉంటుంది, మనం వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది? మీరు వెళ్ళండి, మేము వస్తాం. సరే పద, ఉంటామండి. హలో మర్దల్స్. హాయ్ బాబా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నానా? నువ్వు నాకు మిస్ అయ్యి వేరొకనికి మిస్సెస్ అయిన దగ్గర నుంచి పార్వతి లేని దేవదాసులా, లైలా లేని మజ్నూలా, ఏదో ఇలా ఉన్నా. అవును, నువ్వెలా ఉన్నావు? చాలా హ్యాపీగా ఉన్నా. ఓన్లీ నువ్వన్నా ఖుషీగా ఉన్నావు, నాకదే చాలు. అవును, మీ ఆయనేడా? మా ఆయన కోసమే వెయిటింగ్. హలో డార్లింగ్. మీరు ఈ పక్క నుంచి వచ్చారేంటి? నేను ఏ పక్క నుంచి వస్తేనే నీ పక్క వచ్చేసాగా. జాన్సీ, ఈయన నీ హస్బెండా? అవును. ఏమండి? మా బావ. హలో జాన్సీ, ఈ పెళ్ళైన మళ్ళీ పెళ్ళేలా తీసుకున్నావు? పెళ్ళాడు అంటే? అవును, ఈయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఇతను ఫస్ట్ వైఫ్ ఎస్ఐ. ఎందుకు అవుతున్నారు? ఇతను నీలాగే మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు. ఎదురింటి ఆయన చూసి నేనే అనుకుంటున్నాడు. ఎదురింటి ఆయన వాడేవాడు? ఎదురింటి ఆవిడ మూడు. ఎదురింటి ఆవిడ ఎవరో? ఎదురింటి ఆయన పెళ్ళం. ఏయ్, నన్ను కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజ్ కాదు బాబా, ఈయనలాగే ఇంకో ఆయన ఉన్నారు, వాళ్ళు కూడా మా ఎదురు ఫ్లాట్ లోనే ఉంటున్నారు. అరే లే జాన్సీ, గీనకి ఇంకో పెళ్ళం ఉంది. ఇంకో నయం, జాన్సీకి ఇంకో మొగుడు ఉన్నాడు అన్నావు కాదు? నీకంత అనుమానంగా ఉంటే ఇప్పుడే వాళ్ళు లోపలికి వెళ్ళారు, వెళ్ళి చూడు. ఇదిగో తర్వాత చూస్తారులే, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నారు, తర్వాత కలుద్దాం అన్నగారు. బాయ్. ఇందులో ఏదో పెద్ద స్కామ్ ఉంది చెప్తా. ఇది నీటి ఏనుగు, అది రోజు హాలిస్ తాగుతుందా? ఏ మరి అది అంతలవలా ఉంది? ఓరి వెధవ. హే అండి, వీడు చూసారా ఏరినా? మా ఆయన వేరు, వాళ్ళ ఆయన వేరు అని చెప్తున్నానా? ఛాన్సే లేదమ్మా. మళ్ళీ అదే కూతా. ఈ ఒక్కసారి కొట్టకుండా నేను చెప్పేది విను. నీ మొగుడు గా ఝాన్సీ మొగుడు ఒక్కడే, ఇద్దరు కనిపిస్తున్నాను కదా? మేమిద్దరం ఒక్కలా ఉంటే ఒకేలా కనిపించకుండా వేరేలా ఎలా కనిపిస్తాం? లేలే, మీరిద్దరు కాదు ఒక్కరే. కాదురా బాబు, చూడు మా ఆయనకి చెవి పోగుంది, వాళ్ళ ఆయనకి కళ్ళ జోడు ఉంటుంది. బొడ్డులో గడియారం ఉంటే మహాత్మా గాంధీ, లేకుంటే రాజీవ్ గాంధీ అంటావేం తల్లి? ఎక్కువగా మాట్లాడమంటే కళ్ళు రాలేలా కొడతాను. నన్నేమైనా చేసుకో, నీది మాత్రం డబల్ యాక్షన్. నీది ఓవర్ యాక్షన్. ఇంకో పన్ను. నేనండి ఝాన్సీని. ఏంటి? ఫస్ట్ నైట్ అనే రాత్రి అడ్రస్ లేకుండా పారిపోతారా? ఎంత బాధపడ్డానో తెలుసా? డ్రెస్ లేకుండా పారిపోతే బాధపడాలి, కానీ అడ్రస్ లేకుండా పోతే బాధపడటం ఎందుకు? జోక్ లేకండి, రాత్రంతా నిద్ర లేకుండా చేశారు. నేనున్నా నిద్ర ఉండేది కాదు కదా. మల్లెపూలైతే ఒకటే గొడవ, ఏడి మీ ఆయన ఇంకా రాడేంటి అని. అసలు ఎక్కడున్నారు? అది ఆఫీస్, ఆఫీస్ లో ఉన్నాను. అదేంటండి, ఇంట్లోనే ఉండి ఆఫీస్ లో ఉన్నానంటారు? రాత్రి నైట్ డ్యూటీ వేస్తే ఎగ్గొట్టి నీ డ్యూటీ వేసుకున్నా, ఇంట్లో ఉన్నానని చెప్తే కొంప కొల్లేరు అవుతుంది. అవతలెవరు? వన్ టౌన్ నుంచి ఎస్పీ గారు. మీరు చెప్పండి సార్. సారా? సార్ ఏమిటి కొత్తగా? హోమ్ మినిస్టర్ గారు, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. సర్లేండి, ఇవాళైనా ఫస్ట్ నైట్ యోగా ఉందా? ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? మంచి టైం అది చూసుకోవాలి కదా. ఈ రోజు కూడా ముహూర్తం బాగానే ఉందట, శాస్త్రి గారు చెప్పారు. అంటే ఏంటండి, ఏదో ముహూర్తం అది అంటున్నారు? అదే మా శోభనానికి. అదేమిటి, మీకు ఇంకా శోభనం కాలేదా? కానివ్వలేదు. ఎవరు? మా ఆయనే. ఆయన అదో టైపు, శాస్త్రాలు ముహూర్తాలు అంటుంటారు. అంతేనా, సెకండ్ ఛానల్ ఏదైనా ఓపెన్ చేశారా? లేదండి, ఆయన అటువంటి వారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే లేటెస్ట్ శ్రీరాముడు. మగాళ్ళు పైకి అలాగే కనిపిస్తారండి. ఇదిగో ఆవిడ పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు? ఏదో పని మీద వచ్చినట్టున్నారు, చూసి పంపించు. మా ఇన్బాక్స్ పాడైంది. ఓహో, కాస్త మీదిస్తే ఇస్తాను, ఒక్క నిమిషం. హలో, హలో. ఇదిగో రేపు పొద్దున 9 కోర్టుకు వచ్చేయండి, నేను వస్తాను. మర్చిపోద్దు. హలో. ఓకే, ఆల్ లైన్స్ ఆర్ బిజీ, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ వన్ డే. పీపీ గారితో నేను మాట్లాడుతున్నాను. ఏమిటండి ఇది? ఏది? లోకల్ కాల్ చేస్తే ట్రై ఆఫ్టర్ వన్ డే అని చెప్తున్నారు. ఎవరు? టెలిఫోన్ వాళ్ళు. వాళ్ళు వాళ్ళంతేనండి, అదో ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య.
ఇదిగోండి థాంక్స్ అండి ఉంటావండి మంచిదండి చాలా మంచిది వెళ్ళరండి ఓకే పిచ్ పిల్ల ఫీల్ అవుతుందని అనలేదు కానీ గ్యారెంటీగా ఎమ్మే ముగ్గురు సెకండ్ సెటప్ పెట్టుంటాడు అంతేనంటావా అంతే వాడి ఫేస్ చూస్తేనే నాకేదో తేడా కనిపించింది అతనిది నా ఫేసే కదా చచ్చా నీ ఫేస్ కి ఆ వెదవ ఫేస్ కి తేడా లేదు ఇదిగో మొగుడిని పట్టుకుని వెదవా గెదవా అనుకో కళ్ళు పోతాయి నా కళ్ళు ఎందుకు పోతాయి నేను అన్నది ఆవిడ మొగుణ్ణి మొగుడు ఎవరికైనా మొగుడే కదా అదేంటి అదంతే వెళ్ళి టీ తీసురా ఇప్పుటి ఏంటి భోజనం వడ్డిస్తాను రండి మీకు ఇష్టమైన గుత్తొక్కయండి సరే వడ్డించే లాగిచ్చేస్తా నమస్తే బాబు నమస్తే దేని మొగుడు దాని ఫ్లాట్ లో దూరుతున్నాడంటి గద్దే మరి హలో బ్రదర్ స్టోరీ తంబి నువ్వా స్టోరీ ఏంటి నీకు తెలియదా వాడి ఇద్దరు పిల్లలకి జాయింట్ మొగుడు ఈ రోజన్నా మన శోభను ఇంకో వారం వరకు వద్దంటున్నారు మా ఎస్పీ గారు మన శోభను వద్దంటానికి ఆయన ఎవరు ఆయన ముహూర్తాలు అవి బాగా పెడతారు అడిగితే చెప్పారు మీ వర్స్ చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది ఏమండి ఏదైనా ప్రాబ్లం ఉంటే సమరం గారి దగ్గరికి వెళ్ళండి చిచి 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 ఐ యామ్ పక్కా పక్కా ఆల్ రైట్ నువ్వు అటువంటి భయాలను పెట్టుకోవద్దు వన్ వీక్ ఆగు నీ కోరిక తీర్చేస్తాను కాకపోతే ముహూర్తం గురించి ఆలోచిస్తున్నాను అంతే సరే రండి మీకు ఇష్టం అని వంకాయ కూర వండాను భోంచేద్దురు గాని అదేంటి నువ్వు వంకాయ వండవా నువ్వు అంటున్నారు ఇంకెవరైనా ఉంటారా అదే మా హెడ్ గారు వెడ్డింగ్ డే అని క్యారెట్ తీసుకొచ్చాడు అందులో వంకాయ ఉంది అందుకని అలా అన్నాను అంటే తినొచ్చారా ఆ తినకపోతే ఫీల్ అవుతాడని కొంచెం తిన్నాను అయితే మళ్ళీ ఎందుకు కూర్చున్నారు నువ్వు ఫీల్ అవుతావని మంచానికే గతి లేదు కంచానికి లేకపోతే ఏ లేవండి అది కాదు జాన్సీ హలో నేనండి అర్చని ఎక్కడ ఉన్నారు ఆ ఇక్కడే దగ్గరలో ఉన్నాను ఏ ఆ కిర్లోస్కర్ గాడు మురారి గాడు కిటికీ నుంచి తొంగి తొంగి చూస్తున్నారు నాకేదో భయంగా ఉంది మీరు వెంటనే ఇంటికి వచ్చేయండి అలాగే వస్తున్నా మళ్ళీ ఎక్కడికి ఆఫీసులో ఏదో సంతకం పెట్టాలంట ఇప్పుడే వచ్చేస్తా మీరా ఇక్కడ ఏం చేస్తున్నారు అది డోర్ కలర్ బాగుందని చూస్తున్నాం ఓహో అలాగా ఓరి ఎల్లప్ప వీళ్ళు ఇక్కడే చచ్చారు ఇప్పుడు ఏం చేయాలి మీరు ఆఫీస్కి వెళ్ళలేదా ఎగ్గొడదామని చూస్తున్నా అయితే రండి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది చూద్దాం అలాగా బట్టలు మార్చుకుని వస్తా చూడు డౌట్ లేదు వాడే వీడియో వీడే వాడు అటు షిఫ్ట్ అవుతాడు అయితే లేట్ ఎందుకు పుల్లెట్టేస్తారా అమ్మయ్య వచ్చేసారా వాళ్ళిద్దరు ఝాన్సీ గుమ్మ ముందు మన గుమ్మ ముందు తిరుగుతున్నారేంటండి టైం బాగోక ఎవరికి వాళ్ళకే అవును తలుపేసింది కదా మీరెలా వచ్చారు ఫ్రంట్ నుంచి వస్తే నన్ను చూసి పారిపోతారేమోని పైప్ లైన్ పట్టుకుని పాక్కుంటూ వచ్చేసాను హేయ్ బావా నువ్వా రా అవును వీడేంటి నీ కూడా నీకు ఒక నిజం చెప్తామని ఏంటి పెద్ద సంఘ సంస్కృత లాగా ఒక మగాడికి ఒకే పిల్ల ఉండాలి ఆడదంటే అబల కాదు సబల తబల అంటూ స్పీచ్లు ఇచ్చి నా కాపురాలను చెరగొట్టి నన్ను జైలుకి పంపించావే హలో ఇప్పుడు మీ ఆయన చేస్తున్న పని ఏంటమ్మా ఆయన చేస్తున్నారు పక్క పక్కనే ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఒక దానికి తెలియకుండా ఇంకొక దాంతో షిఫ్టింగ్ల మీద కాపురాలు చేస్తున్నారు కదమ్మా ఆయన గురించి వెదపాడు బాగా అంటే పళ్ళు రాలుకొడతాను బిర్లా మందిర్ మీద ఒట్టు జాన్సీ మా మాట నమ్ము నీ మొగుడు నీ ఒక్కదానికే మొగుడు కాదు ఆ ఎదురింటి పోరికి కూడా మొగుడే ఇప్పుడే మా కళ్ళ ముందే ఆ ఇంట్లో దూరిండు వాడు డబల్ గేమ్ ఆడుతుండు ఆయన ఇంట్లో ఉంటే ఎదురింట్లో దూరాడని చెప్తారా ఇంట్లోనే ఉన్నారమ్మా ఏదొకసారి పిలువు ఏమండి ఏమండి ఒకసారి ట్రండి ఒకసారి ట్రండి ఏంటి జాన్సీ ఏమండి వీళ్ళు చూడండి మీకిద్దరు పెళ్ళాలని ఎదురింట్లో దూరారని అబద్ధాలు చెప్తున్నారు నా పెళ్ళాం నీ పెళ్ళాం కాలేదని నా పెళ్ళాం నిన్ను జైలుకి పంపించిందని కక్ష కట్టి మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్లు పెట్టి మా ఫ్లాట్ ని కోలగొట్టాలని ట్రై చేస్తున్నారా చంపేస్తానరేది ఏంట్రా చెప్పేది బూటేది చేతనైతే కాపురాలు నిలబెట్టండి కోల్చకండి తంబి ఏంటిది సంథింగ్ ఈజ్ రాంగ్ అట్లగించినారు కొద్దం పద పద ఏంటయ్యా నీకో రియల్ స్టోరీ చెప్దామని వచ్చినాం ఏంటి ఆ ఎదురింట్లో ఉండే ఝాన్సీ ఎవరో నీకు తెలుసా తెలుసు ఎవరు మా పక్కింటి ఆవిడ అక్కడే తొక్క మీద కాలేశాం ఆవిడ మీ పక్కింటి ఆవిడ కాదు మీ ఆయన పక్కలో ఆవిడే అంటే నీ సతీ సవతి కావాలంటే ఆడికి పోయి చూడు నీ పక్కన ఉండాల్సిన నీ మొగుడు గా పక్కన చేరిండు గే పక్కన చేరిండు
తంపి మంది సైటా రైటా నువ్వు ఎప్పుడైతే ఆడ ఆడ ఏడా ఏంట్రా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి మా జంటను చూసి ఓర్వలేక తప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా సీతారాముల లాంటి మా మధ్య పుల్లలే కాదు శివధనుసు పెట్టినా విరిచేస్తాం రేయ్ మళ్ళీ ఇటొచ్చి తప్పుడు మాటలు చెప్పారో కామెడీ కాస్త సీరియస్ అయిపోద్ది కొండా అడే ఇలాంటి వెదవల మాటలు నమ్మితే ఎలా నమ్ముతానండి మీరేంటో మీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదా ఆ సనసలు నిజం చెప్పినా నేను నమ్మను వైఫ్ అంటే నువ్వేనేనా వైఫ్ ఇదే మాట మీద ఫిక్స్ అయిపో ఏమండి 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 అరే మీరు ఇక్కడ ఉన్నారా ఆ లేకపోతే పక్కింట్లో ఉన్నాను అనుకున్నావా అలా ఎందుకు అనుకుంటాను ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రకృతిలో సిటీని చూస్తున్నాను అయితే ఉండండి కుర్చీలు తెస్తాను కూర్చొని కబుర్లు చెప్పుకుందాం ఓకే అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు వాళ్ళిద్దరు కాదని ప్రూవ్ చేస్తే అర్చన వాణ్ణి చంపేసి జైలుకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత జాన్సీని నేను పెళ్లి చేసుకోవచ్చు మీరు ఉపకలలా కాదు చిన్ననాటి కలలు నువ్వేమైనా చేసి వాడి గుట్టరట్టు చేయాలి ఫాలోయింగ్ दिमाग खराब मन अड्डू तोगुनी बाबूनी वारी पिछन तंबी दाने सीन अरे सीन सकते सीन सीन लीकेज के पदा जोशियाली అభిలేచకాలం బబ్బాలం బజగోవిందం సీతాకాలం సలివేంద్రం భద్రాచలం గుడిగోపురం గీతలు బ్రహ్మాండంగా ఉన్నాయి కానీ కర్మశడి కన్నీటిదారిలో కాలెట్టావే తల్లె వివరంగా చెప్పండి మంచోడు మనసున్నోడే నీ పెనిమిటి కానీ తొలిరేయి అంటే అవును నిజమే తుర్రు తుర్రు ఏదైనా మార్గం ఉంటే చెప్పండి తుర్రు తుర్రు అమ్మోరు బొమ్మని ముందెట్టుకొని నీ పెనిమిటిని పక్కనెట్టుకొని 3 దినాలు గూకో నాలుగోరే ఏ నీ తొలిరే అవుతాది నెల దరుక్కుండానే నువ్వు నెల దప్పుతావే తల్లే కొండదేవరాన ఆ 3 దినాలు నీ పెనిమిటి బయటికి పోకూడదు తల్లే కాదని పోతే కాటికే పోతాడు నా ప్రాణం పోయినా అని బయటికి పోనేవను కాకపోతే మరి ఆయన బాత్రూమ్ కి అది వెళ్ళాలంటే ఆపే నవర్ అంటే అర్ధ గంట ఎల్లచ్చు అంతకు మించి ఎక్కువ సేపు ఎల్లనిచ్చావంటే నీ పసుపు తాడు కట్ట పుట్ట లేదు మీరు చెప్పినట్టు 3 రోజులు నా ముందే ఉంచుకుంటాను ఆయన్ని హలో నేనండి అర్చన్ని బాబు పడిపోయాడు తలకు దెబ్బ తగిలింది బాగా తగిలిందా నాలుగు కుట్లు పడ్డాయి ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాను మీరు వెంటనే బయలుదేరండి అలాగే నేను వెంటనే బయలుదేరి వస్తాను కోటి ఇంటికి వెళ్తున్నాను హాస్పిటల్కి ఫోన్ చేయి అలాగే సార్ ఏమండి మీరు క్షేమంగానే ఉన్నారు కదా అమ్మయ్యా జాన్సీ ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది ఇదిగో అద్దుడు గారికి తర్వాత ఎందుకు వచ్చావో చెప్పు నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు నాకు కూడా ఇంటికి రండి దేనికి మీకు ప్రాణగంట ఉందట బయటికి వెళ్తే ప్రమాదం అంట ఎవరు చెప్పారు కోహితర్లు ఏడ్చారు డబ్బులు గుంచడానికి వాళ్ళు అలాగే చెప్తారు లేదండి వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు 3 రోజుల పాటు మీరు నా కళ్ళ ముందు ఉంటే గంట గడిచి మన సోబరు కూడా అయిపోతుందట ఇదిగో అలాంటి నమ్మకూడదు ముందు నేను నమ్మలేదండి కానీ వాళ్ళు అన్ని నిజాలు చెప్పారు అది కాదు మిమ్మల్ని ఎప్పుడు ఏది అడగలేదు ఇక ముందు అడగను కూడా ఈ ఒక్కసారికి నా మాట వినండి రండి మన ప్లాన్ సూపర్ హిట్ అయిపోయిందయ్యా ఇక ఇది 3 రోజులు నిన్ను చచ్చిన ఇడిచి పెట్టదు మనం ఊహించిన టీడే గనక ఒక్కడే అయితే ఇక ఈడు అర్చన గడప ఎక్కలేడు తక్కలేడు డాడీ మమ్మీ డాడీ వచ్చే
డాడీ కదమ్మా అంకుల్ సారీ అండి పరవాలేదు బాబుకి ఎలా ఉందండి దెబ్బ తగలడం వల్ల అనుకుంటా జ్వరం వచ్చేసింది బాబుకు బాగలేదని మీకెలా తెలుసు అదే ఇందాక బాబు వాళ్ళ నాన్నగారికి ఇప్పుడు ఫోన్ చేసిందంట ఆయన నాతో చెప్పారు వెంటనే వచ్చేస్తానారు ఇంకా రాలేదు ఎక్కడ ఉన్నారండి ఆయన ఆ ఐజీ గారు ఫోన్ చేస్తే వెళ్ళారు ఆల్సం అవుతుందని మీతో చెప్పమన్నారు మీకు ఏదైనా అవసరం అయితే నన్ను పిలవండి అలాగే రండి పరవాలేదమ్మా తగ్గిపోతుందిలే మీరా రండి బాబుకి ఎలా ఉందండి జ్వరం బాగా ఎక్కువైంది ఆయన ఒకటే కలవరిస్తున్నాడు ఆఫీస్కి ఫోన్ చేస్తే నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారో ఏమిటోనని నాకు చాలా భయంగా ఉందండి మీరు ధైర్యంగా ఉండండి నేను వెళ్ళి ఆయన పంపిస్తాను థాంక్స్ అండి వాళ్ళ బాబుకు బాగాలేకపోతే మీ బాబుకు బాగున్నట్టు అంత కంగారు పడుతున్నారేంటి బిడ్డ ఎవరికైనా బెట్టే కదా నేను వెళ్ళి చెప్పొస్తాను ఆయనకి మీరు బయటికి వెళ్తారండి గండువని చెప్పారుగా బాబుకి ఏదైనా అయితే మీకు ఏదైనా అయితే నాకేం కాదు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను ఆహా మీరు వెళ్ళొద్దు ఆ పసివాణ్ణి చూస్తే నీకు బాధ అనిపించట్లేదు అనిపిస్తోంది కానీ ఈ పరిస్థితిలో ఏం చేయగలవు ఆ ఓ పని చేస్తే ఏ పని కళ్ళజోడు తీసేసి మీరే బాబు తండ్రిలా వెళ్తే మిమ్మల్ని చూసి వాళ్ళ డాడీ వచ్చాడు అనుకుంటాడు దిగులు పోయి జ్వరం తగ్గిపోతుంది థాంక్యూ జాన్సీ థాంక్యూ వెరీ మచ్ అదేంటండి అంతలా మూవ్ అయిపోయారు నువ్వు కన్నతల్లా ఫీల్ అయ్యి వెళ్ళమంటుంటే నాకు కన్నతండ్రి ఫీలింగ్ వచ్చేస్తుంది లేట్ చేయకుండా వెళ్ళండి అలాగే బట్టలు మార్చుకొచ్చేస్తాను ఆరు గంటలు వచ్చేయాలండి లేకపోతే మీకు ప్రాబ్లం అలాగే అర్చన అర్చన ఏమండి ఎక్కడికి వెళ్ళారండి బాబుకి ఎలా ఉంది డాడీ ఏంటన్న ఏమైంది దెబ్బ తగిలింది పర్వాలేదే బిడ్డ తండ్రిలా బాగానే యాక్ట్ చేస్తున్నారు సినిమాలో ట్రై చేయించొచ్చు మీరు రాకపోయేసరికి ఎంత భయపడ్డానో బాధపడ్డానో తెలుసా నేను వచ్చేసానుగా అయ్యో ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నారే బాబుకు జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళటానికి వీల్లేదు అలాగే నేను ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను ఓ మై గాడ్ ఒక్క రోజు కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనండి పిచ్చిదానా నేను మాత్రం ఉండగలనా అయ్యో కమిట్ అయిపోతున్నారే కొంప తీసి ఇలాగే ప్రొసీడ్ అయిపోయి ఓ మీరా ఏంటండి మీ వారు వచ్చారో లేదనని చూడటానికి వచ్చాను ఇప్పుడే వచ్చారు సంతోషం ఉంటానండి మంచిదండి అర్చన హోమ్ మినిస్టర్ గారు వచ్చారు నేను ఒకసారి బయటికి వెళ్ళి వెంటనే వచ్చేస్తాను మళ్ళీ వెళ్తారా వెళ్ళొద్దు డాడీ లేదు నాన్న ఇప్పుడే వచ్చేస్తాగా సరే త్వరగా వచ్చండి ఓవర్ యాక్టింగ్ అమ్మయ్యా నువ్వు సమయానికి వచ్చి డోర్ కొట్టావు లేకపోతే ఆవిడతో సంసారం మొదలెట్టేవారా చిచి నేను ఎటువంటి వాడినా నీకు తెలీదా చాలండి మీ నాటకాలు బాబుకి బాబులు యాక్ట్ చేసి రమ్మంటే దానికి మొగుళ్ళు యాక్ట్ చేసి వస్తారా అంటే బాబుకి అనుమానం రాకుండా ఉండాలని ఏ దాని వాటేసుకుని ముద్ర పెడితే గాని వాడు నమ్మని అన్నాడా బిడ్డ తల్లిని కూడా చూడకుండా సొంత దొరికిందని గుండెలు హత్తుకుని చిచిచి మగపుద్ది పోలించుకున్నారు కాదు అదే మన శోభన అయ్యింటే ఇలాంటి టెంప్టింగ్ ఉండేవి కావు కదా నన్ను ముట్టుకోకండి వెళ్ళి డెటాల్తో శుభ్రంగా స్నానం చేసి రండి అలాగే అసలు ఈ నమ్మి పంపడం నాది బుద్ధి తక్కువ 48 గంటలైనా అచ్చన మొగుడు ఇంటికి రాలేదు జాన్సీ మొగుడు బయటికి పోలేదు ఆ డెఫినెట్ గా 2 in 1 గాడే నేను చెప్పిన కదా బాయ్ వాళ్ళ ఇద్దరు ఒకటేనని ఇంకెంత 24 గంటలే కదా ఆడు వచ్చాడా సరే సరే లేకపోతే ఆడి బండారం బయట పెట్టేసి అలా కాపురాలు కూల్చేద్దాం అమ్మ దొంగ నా విలన్స్ లారా ఇంత పెద్ద మ్యాప్ వేస్తున్నారా చెప్తా మీ పని చెప్తా హలో నేను సార్ రామకోట్ని హలో సార్ అయ్యి బాబోయ్ మళ్ళీ నన్ను సార్ అంటున్నారండి సార్ నేను మీ కానిస్టేబుల్ సార్ రామకోటిలా కోటి సార్లు చెప్పాలా సార్ అర్థమైంది సార్ టూటోన్ మేడం గారు పక్కన ఉన్నారా సార్ అవును సార్ మేడ చెప్పండి ఆ కిర్లోస్కర్ గారు మురారి గారు మీ పచ్చని కాపురంలో వెచ్చని బాంబు పెట్టారు సార్ బాంబా ఏంటో వివరంగా చెప్పండి సార్ మై గాడ్ అయితే ఇప్పుడే వచ్చేస్తున్నాను ఏంటండి ఏమైంది మా స్టేషన్ లో ఇద్దరు టెర్రరిస్టులు బాంబులు పెట్టారంట నేను వెంటనే వెళ్ళాలి బాంబులు పెడితే పారిపోవాలి కానీ వెళ్తానంటారేమిటండి నేను వెంటనే వెళ్ళి వాటి తీయాలి లేకపోతే చాలా డేంజర్ వెళ్తే మీకు డేంజర్ కదండి ఇదిగో అరగంట గ్రేస్ టైం ఉంది కదా నాకేం అవదో ఇప్పుడే వచ్చేస్తాను వద్దండి ప్లీజ్ ఏమండి నాకేం అవదో చెప్పేది వినండి వచ్చాను వింటాను వద్దండి వెళ్ళకండి నా మాట విను అక్కడ చాలా డేంజర్ ఏమండి అరే ఏం జాన్సీ నీ మొగుడు ఎడుకో ఉరుకుతుండు ఎవరో టెర్రరిస్టులు స్టేషన్ లో బాంబులు పెట్టారు అరే ఆయన బయటకి వెళ్తే ప్రాణగండం కదా ఆయనకి ప్రాణగండం అని మీకెలా తెలుసు అబ్బా అదే బాంబులు అంటున్నారు కదా తేలితే డేంజర్ అని మన ఉద్దేశం అదే నాకు భయంగా ఉంది
అర్జెంట్ గా మీరు అర్జన్ గారింటికి వెళ్ళకపోతే మీ సీక్రెట్ మొత్తం బయటపడిపోతుంది. అయితే నువ్వు పని చేయి. ఏంటి సార్? నేను అర్జన్ మొగుళ్ళ వెళ్తాను, నువ్వు నాకు డూప్ గా జాన్సీ భర్తలా వెళ్ళు. ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను మీ డూపా? మీ పోస్ట్ ఏంటి? నా పొజిషన్ ఏంటి? మీ హైట్ ఏంటి? నా షార్ట్ ఏంటి? మీ స్టైల్ ఏంటి? నా స్టమక్ ఏంటి? మీ పర్సనాలిటీ ఏంటి? నా మున్సిపాలిటీ ఏంటి? నా వల్ల కాస్త నేను నువ్వు ఇలా వెళ్ళవు, నీ షేప్ మారుస్తాగా? వద్దండి బాబు, రిస్క్ అయిపోద్ది. నేను ఉన్నానుగా. మీరు ఎప్పుడు లేరు. సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. కమిడియన్ నా పరిస్థితి సార్. ఇదిగో మాట్లాడకుండా పద. భయపడకండి, భర్తని భయపెట్టాలే గానీ భర్తను చూసి భయపడకూడదు. భర్త? భర్త ఏంటి? ఆ కట్టు లోపల ఉన్నది మీ ఆయనే. ఏమైంది ఆయనకి? పోలీస్ ప్రాణాలు కాపాడడం కోసం ఆయన సొంత చేతులతో బాంబులు తీసి పరిగెత్తుంటే అవి కాస్త పేలిపోయాయి. దూరం దూరం. ఈ సమయంలో ఆయన వాటేసుకుంటే లోపల ఉడికిన వంకాయలా ఉన్న ఆయన బాడీ బర్స్ట్ అయి బతకడం కష్టమని అపోలో డాక్టర్స్ ఆవేదంతో చెప్పారు. ప్రాణగంట ఉందని చెప్పినా వినిపించుకోకుండా వెళ్లారు. చూసారా ఎంత ఘోరం జరిగిపోయిందో. అదే మీ పసుపు తాడు సైకిల్ చైన్లా గట్టిది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డాడు. పదం లోపల తీసుకెళ్దాం. జాగ్రత్త, మెల్లగా మెల్లగా సార్. తంబి, ఈడి సింగిల్ కాదు డబలే. గంతేనంటావన్నా? ఎదురకుండా ఎవిడెన్స్ కనపడుతుంది. గంతేనంటావా అంటా వింటయ్యా? వాళ్ళిద్దరు, వాళ్ళకిద్దరు, మనమిద్దరు. నెమ్మదిగా పడుకోండి సార్. మీరెళ్ళి ఫ్యాన్ తీసుకోండి. రే రాంపూర్, నువ్వు లేకుండా అలాగే నాలుగు రోజులు పడుకో. మరి తిందేలా సార్? నిన్ను చూడడానికి వచ్చినప్పుడు నేను పెడతానులే. డోంట్ వరీ సార్, డోంట్ వరీ. జాగ్రత్తగా చూసుకోండి. థాంక్స్ అండి. ఏమండి బాబుకి ఎలా ఉంది? మిమ్మల్ని కలవరిస్తున్నాడు. రే రామారా. బాబుకి జ్వరం తగ్గే వరకు మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలాగే నా డ్యూటీ వేరే వాడికి వేసొచ్చాను. ఇంతలో టూ టౌన్కి వెళ్ళాల్సిన పని లేదు. చాలేగాడు, బాంబు పేలినా బతికిపోయిండు. గట్టి విన్నావు? నా మరదలు నేను ఎట్టయినా పెళ్లి చేసుకోవాలి. ఏదైనా ఐడియా ఉంటే చెప్పానా? ఆడు బలంగా ఉంటే మనల్ని బాధ వదిలిపెడతాడు. ఇప్పుడు ఆడు బాంబు దెబ్బకి 90% చచ్చాడు. మిగిలిన 10% ప్రాణం మీద మనం రెండు దెబ్బలు కొట్టాం అనుకో, పూర్తిగా చస్తాడు. ఆ తర్వాత నీ మరదలు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు. అయితే పద, వాడిని ఎత్తుకొచ్చి కథం చేద్దాం. నా మాట వినకుండా వెళ్ళారు. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతున్నారో. లేవండి. లేస్తే పడుకోలేను. నేను పడుకోబెడతానుగా. లేవండి, జ్యూస్ తాగుదురు. కానీ ఇప్పటికి ఆరు సార్లు తాగాను, ఇంకా నా వల్ల కాదు. అలా అనకండి, భోజనం లేదుగా, నీరసం వస్తుంది. పట్టండి. అయ్యో వద్దండి వద్దండి. అండినా? అండి అన్నానండి, అనే ఉంటానండి. ఈ బాంబులు తాకిడికి ఎవరితో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదండి బాబు. మీ మాటలు కూడా తేడా వచ్చింది. అదండి బాంబింగ్ ఎఫెక్ట్ అండి, మూతి పగిలి నాలుగు కరుచుకున్నాను. అయ్యో మీకేదైనా అయితే నాకు దిక్కెవరు. ఆయన ఇంకెవరు? ఆయన ఎవరు? ఆయన అంటే దేవుడు, దేవుడు. సర్లే పట్టండి. ఏంటలా వణుకుతున్నారు? పైనుంచి కిందకి ఎర్తవుతుంటే వణకుండా ఎలా ఉంటాను? నాకు అసలే సహనం తక్కువ. కాస్త దూరంగా ఉండండి. సారీ అండి. ఇంతటి దానికి సారీ ఎందుకండి? సారీ మార్చుకుని వస్తాను, ఉండండి. వద్దు 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 వద్దు. ఏంటండి ఏమైంది? నా ఎదురుగా బట్టలు మార్చుకోవద్దు, నేను తట్టుకోలేను. ఏ సిగ్గుగా ఉందా? లేదు, భయంగా ఉంది. భయపెట్ట ఎందుకు? నేను అందంగానే ఉంటానుగా. అందుకే భయపడేది. అయ్యా భయం ఎందుకు? నేనేం పరాయిదాని కానుగా. మీరు ఎలా ప్రొసీడ్ అయిపోతే మా గురువు గారికి నేను అన్యాయం చేయాల్సి వస్తుందండి. గురువా? గురువు ఎవరు? అదేనండి డాక్టర్ గారు, ఈ కట్లు పేరు నన్ను స్టార్ట్ కూడా చూడుతున్నారండి. మీరు సైడ్కి వెళ్ళి మార్చుకోండి, లేకపోతే నేను ఎమోషనల్ అయిపోతాను. అదా మీ భయం? అయితే ఉండండి. థ్యాంక్స్. అమ్మయ్యా, ఈ గంటకి గండం కట్టెక్కింది నాయన. ఇలాంటి టైప్ సీన్లు ఉన్నాయని తెలిస్తే నేను చచ్చినా వచ్చుండేవాడిని కాదు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే నేను కాలు జారటం ఖాయం. దేవుడు కాలు జారటం ఖాయం. చిన్న పిల్లల్లో ఏం టార్పులు, కాసేపు ఓర్చుకోండి, అవే తగ్గిపోతాయి. పుసుగేసుకుంటున్నారా దేవుడు? ఏంటో కేకలు? ఛాన్సీ గుంతులో ఉందండి. ఓరి నాయన, ఆ దరిద్రుడు ఛాన్సీని చూసి టెంప్ట్ అయ్యి అటెంప్ట్ ఏమైనా చేసేస్తున్నాడేమో.
ఏంటి జాన్సీ ఏమైంది మాయని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారండి ఎవరు ఏమో తెలియదు కాపాడండి ఆ ఓరి నాయనో బారసాలకు ముందే జాన్సీ నా వైఫ్ అని ఫిక్స్ అయిపోతే సడన్ గా హస్బెండ్ అయిపోయి దాని బెడ్ ఎక్కేద్దామని చూస్తున్నావురా నేను ఇంత సీరియస్ గా కొడుతుంటే వీడు కామెడీ లెక్కన అవుతుండేంది ఈడి ఏడిపోయి ఇలా లాఫింగ్ టైప్ లో ఉంటదేమో ఇంకో రెండు రౌండ్లు వేసుకో 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 రా బాబు రై మీరు కూడా వచ్చి తలిగియండి రా వీణ్ణి కట్టుకున్నది పంచుకున్నది ఒకే ఒక మొగుణ్ణి వారే వీరు బాబు ఆవిడ మీకేమవుతుంది ఆవిడ మా ఆవిడే ఆవిడ ఆవిడ మా ఆవిడే విన్నారుగా లేడీస్ ఈ సీన్ లో ఇక మన పని అయిపోయింది ఇప్పుడు వన్ డే మ్యాచ్ మొదలవుతుంది టాస్ వేసుకుని ఎవరు బౌలింగ్ చేయాలో ఎవరు బ్యాటింగ్ చేయాలో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు మనం గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూద్దాం పద ఎందుకు ఇంత మోసం చేశారు ఎందుకు ఇంత ద్రోహం చేశారు నేను ఎవరిని మోసం చేయలేదు ఎవరికి ద్రోహం చేయలేదు పాపం విధి ఆడిన వింత నాటకంలో ఆర్టిస్ట్ అయి ఉంటాడు చెప్పండి ఒక పెళ్లి చేసుకుని నన్నెందుకు రెండో పెళ్లి చేసుకున్నారు మీకు భార్యగా నేను సరిపోలేదా ఆవేశపడకుండా నేను చెప్పేది వినండి
నువ్వు చనిపోయావనుకుని అందరూ కలిసి నాకు బలవంతంగా పెళ్లి చేశారు. ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? పెళ్ళైందంటే నేను చేసుకోనానా, చీ కొడతానానా? నిజం దాచి పెళ్లి చేశారని నాకు మన పెళ్ళైన తర్వాత తెలిసింది. అప్పుడైనా మీరు చెప్పాలిగా, ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వు మిమ్మల్ని వదిలేస్తానని భయపడి చెప్పలేదా? నన్ను వాడుకునే ఛాన్స్ మిస్ అవుతుందని చెప్పలేదు? డోంట్ టాక్ రబిష్. కొంతకాలం ఆగి చెప్తే చచ్చినట్టు పడుంటారు. ఏం చక్క ఇద్దరితోనూ సంసారం చేయొచ్చని ఆశపడ్డారా? అది కాదు అర్చన, నువ్వైనా నన్ను అర్థం చేసుకో. చచ్చిపోయాననుకుని తను చేసుకున్నారు అంటే మీ మనసులో నాకు స్థానం లేదు, నా మీద మీకు ప్రేమ లేదు. అదే మాట అర్చన. ఎస్, నా మీద ప్రేమే ఉంటే పెళ్లి చేసుకుందామనే ఆలోచన మీకు వచ్చి ఉండేది కాదు. మరో పెళ్లి చేసుకోరు. నేను చెప్పేది విను. నన్ను ముట్టుకోకండి. ఏ రోజైతే తన మెళ్ళ తాళి కట్టారో ఆ రోజే మన బంధం తెగిపోయింది. ఆ రోజే మీ అర్చన నిజంగా చచ్చిపోయింది. ఉండండి, తనతోనే ఉండండి, తన్నే భార్యం చేసుకోండి. నాకు కావాల్సింది సీల చెడిన మగాడు కాదు, సీల ఉన్న మొగుడు. బంగారం లాంటి మా సిఐ గారి కాపురాల్ని నాశనం చేశారు. వచ్చే సినిమాలో హీరోగా పుట్టి మీ ఇద్దరి అంతూ చూస్తాను. ఖబర్దార్! ఏం అర్చన, ఏమిటి నువ్వు చేసిన పని? మాట్లాడుకు, నీకు మాట్లాడే అర్హత లేదు. నేను నీ తల్లినే. కూతురి మొగుడికి రెండో పెళ్లి చేసాను నువ్వు. తల్లివా, నాకు సవతిని తెచ్చిపెట్టి నువ్వు తల్లివా. తల్లివైతే నీ అల్లుడికి మళ్ళీ పెళ్లి ఎందుకు చేసావు? నువ్వు చచ్చావని అతను కుమిలిపోతుంటే చస్తాడేమని భయపడి పెళ్లి చేశానే. ఏం తప్ప? ఖచ్చితంగా తప్పే. నాకే కన్ను ఒకరా కాలు ఒకరా, నాలో ఏ లాభం ఉందని? ఏం తక్కువ అని రెండో పెళ్లి పడితే రెండో పెళ్ళంగా పడి ఉండాలి అంటే జీవితాంతం మొగుడు లేకుండా బతుకుతావా? మొగతోడు లేకుండా ఉంటావా? ఏ మొగుడు లేకుండా బ్రతకలేనా? ఆడదానికైనా మొగుడు అవసరం? మగాడికి పెళ్ళ అవసరం లేదా? నేను ఇంకో మొగాడిని చేసుకుంటే అతను సహిస్తాడా, భరిస్తాడా? నర్మి, మగాడికి ఆడదానికి పూలుగేటి. మగాడికి ఏమైనా కొబ్బులు ఉన్నాయా? స్పెషల్ గా పైన ఊరు పడ్డా? వాళ్ళు తినే ఉప్పు కారమే మేము తింటున్నాం. వాళ్ళ ఒంట్లో రక్తమే మా ఒంట్లోనే ప్రవహిస్తుంది. అది కాదమ్మా, మొగుడిని వదిలేసిన ఆడదాన్ని నీచంగా చూస్తారు, చులకన చేస్తారు. పెళ్ళను వదిలేసిన మొగుడిని గౌరవించి హారతలు పడతారా? అతను నిన్ను వదిలేయాలనుకోవడం లేదు, నిన్నే కావాలనుకుంటున్నాడు. అతను కావాలనుకుంటున్నది భార్యని కాదు, ఆడదాన్ని. అంటే దూరం చేసుకుంటావా? లేకపోతే దగ్గరే ఆత్మాభిమానం చంపుకొని కాపురం చేయమంటావా? మూడు ముళ్ళు, ఏడు అడుగులు, నాలుగు గోడలు, ఇవే ఆడదానికి హద్దులని పడుండమంటావా? దాని పక్కనో రాత్రి నా పక్కనో రాత్రి పడుకునే మనిషిని నా మొగుడిని అనుకోమంటావా? నేను సతీనా, సవతీనా, లేక సానినా? ఏ అర్థం చెప్పుకొని ఏ హోదాతో అతనితో ఉండమంటావు? పరాయి ఆడదానికి దక్కిన వాడు నా మొగుడు కాదు. అంటే ఏమిటో? ఆ మొగుడిని వద్దనుకుంటాను, విడాకులు తీసుకుంటాను. ఏమిటది? లాయర్ నోటీసులు. లాయర్ నోటీసులు ఎవరు పంపారు? నీ కోడళ్ళు. దేనికి? వాళ్ళకి విడాకులు కావాలంట. నువ్వెందుకురా బాధపడతావు? సిగ్గు ఇగ్గు లేకుండా విడాకుల కోసం కోర్టుకెక్కినందుకు వాళ్ళు బాధపడాలి. నీలాంటి మంచి మొగుడిని దూరం చేసుకుంటున్నందుకు వాళ్ళు ఆడవాలి. మీసం లేని వాళ్ళు, వాళ్ళకే అంత పట్టుదల రోషం ఉన్నప్పుడు మీసం ఉన్న మగాడివి నీకెంత ఉండాలరా? వాళ్ళకి ఒక్కర్లేనప్పుడు నీకు వాళ్ళు అక్కర్లేదు. ఇంతకాలం నువ్వు చెప్పింది నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినాలి. మొగుడి వదిలేసిన వాళ్ళకి మొగుడు తొట్టేమో కానీ పెళ్ళాం వదిలేసిన మొగుడికి లక్ష మంది దొరుకుతారు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అప్పుడు కానీ జనం నేల మీద పోయారు. ఊహించుకునే పనిచేసింది వాళ్ళురా. నువ్వు వాళ్ళని మర్చిపోలేక జీవితాంతం నరకరూపిస్తుంటే చూసి ఆనందించాలని వాళ్ళ ప్రేమ. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కుక్కలు చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. అంటే ప్రతీకారం కోసం పెళ్లి చేసుకోమంటావా? లేకపోతే ఇంకా వాళ్ళకి మొగుండని వాళ్ళ ఫోటోలు పట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తావా? ఒక్కసారి చేసిన తప్పకే నరకం అనుభవిస్తున్నాను, మళ్ళీ జీవితంలో అటువంటి పొరపాటు చేయి. పోనీ చెయ్యని పొరపాటు చేయి, కొత్త వాడు చేసుకో. ఇదిగో నాలాగా తాగుడు అలవాటు చేసుకో. బాధల్ని బాధ్యతల్ని మర్చిపో. పెళ్ళాలు వదిలేసిన మొగుడిని అవమానం పడే కంటే గౌరవంగా తాగుబోతు అనిపించుకో. అలాగే తండ్రికి ఆనందిస్తాను. తీసుకో. అర్చన, ఝాన్సీ, బయటికి రండి. అంటే ये मेरा फर्स्ट पत्नी है, ఇది నా సెకండ్ पत्नी है. ఏంటే ఏంటే ఆ లుక్లు? తాగొచ్చారనా? నేను తాగలేదే, మీరే తాగించారు. తేగేదాకా తెచ్చారు, తాగేదాకా తీసుకొచ్చారు. నాకు విడాకులు ఇస్తారు, మన
అది పెళ్ళా పేకాట ఆడిన సేపు ఆడి మధ్యలో మిడిల్ డ్రాప్ చేయడానికి అసలు నేను మీకు ఏం ద్రోహం చేశాను నువ్వు తిరిగి రాగానే ఆన్ ద స్పాట్ ఫస్ట్ నైట్ క్యాన్సిల్ చేసుకుని నీ దగ్గర పరిగెత్తు రావడవా ఇంకో మగాడు ఎవడైనా అయితే అలా వచ్చేస్తాడా చెప్పను చెప్పను ఛాలెంజ్ నువ్వు చచ్చావు అనుకుని పిచ్చి వెదవలా తయారయ్యాను కళ్ళు పూసుకుంటే కళ్ళలోకి వస్తున్నావని కంటికి నిద్ర లేకుండా కడుపుకి తిండి లేకుండా గడిపాను చచ్చి నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను కానీ నా కన్న తల్లిని మర్చిపోలేక తాగుడికి అలవాటు పడ్డా మా నాన్న నా జీవితం నా నీ జీవితం కాకూడదురా భార్య లేని లోటు ఏంటో నేను చదువు చూశాను మళ్ళీ పెళ్లి చేసుకోరాని బలవంతం చేస్తే చచ్చి కన్న తండ్రిని ఏడిపించలేక బతికి దీన్ని పెళ్లి చేసుకున్నాను తప్ప దీని రంగు పొంగు చూసి వెర్రెత్తి కాదు అది నేరమా పాపమా ఏమే ఈ ఏటి మేటి సౌత్ ఇండియన్ పతివ్రత ఈ సంగతి అంటే సెకండ్ హ్యాండ్ మొగుడు దొరికాయండి షేక్ అయిపోతున్నావా ఇంతకు ముందు నేను ఎప్పుడైనా తాగానా నేను తాకానా కామం కళ్ళకెక్కి నీతో మంచం ఎక్కానా మజా చేశాను పెళ్ళైన తర్వాత కూడా నిన్ను పతివ్రతలా బతకనిచ్చాను కదే నేనే దుర్మార్గుణ్ణి అయితే ఆడదాని అవసరంతో ఏడ్చేవాడిని అయితే ఎప్పుడో ఎప్పుడో నిన్ను చెడిపోయేదాకా చెడగొట్టేవాడిని కానీ ఎందుకు అలా చేయలేదు ఎందుకు నీ తప్పలేదు భార్యగా అర్చన నాలో బతికుంది కాదు నిజం చెప్పలేదు అని చెప్పుకోవచ్చిన మేకలా గించుకుంటున్నావు ఎందుకు చెప్పలేదో తెలుసా నా కూతుర్ని ఎవరు చేసుకోవడం లేదు రెండో పెళ్ళంటే వద్దంటుంది అని మీ బాబు మా బాబు దగ్గరకు వచ్చి ఏడిస్తే నాకు అబద్ధం చెప్పి నీకు దాడి కట్టించారే ఇరవై ఏళ్ళుగా కనీ పెంచిన నీ అబ్బే నీకు నిజం చెప్పినప్పుడు నేనెందుకు చెప్పాలి అది బతికొచ్చిన తర్వాత మా వాళ్ళు నీకు నిజం చెప్పలేదని తెలిసింది అప్పుడు నాకు ఇదివరకే పెళ్ళయింది చచ్చింది అనుకుని నా పెళ్ళం తిరిగి వచ్చిందని నీకు చెప్తే గుండె పగిలి చస్తావని నీకు చెప్పలేదే నువ్వంటే నా ఆల్ ఇండియా పతివ్రత తొమ్మిది నెలలు లంకలో ఉండొచ్చిన సీతని అగ్ని ప్రవేశం చేయమన్నాడా రావణుడు ఎవడో వెదవ కూత కూశాడిని కడుపుతో ఉన్న తన పెళ్ళాన్ని అడవిలోకి పంపించాడు అదే రావణుడు నీ ఫేవరెట్ గాడ్ నువ్వు అడ్రస్ లేకుండా ఇరవై ఐదు నెలలు ఎక్కడికో పోతే ఎక్కడున్నావు ఏం చేశావు ఎవరితో ఉన్నావు అని అడిగారా లేదు అనుమానించానా లేదు వాయ్ భార్య అంటే ప్రేమ భార్య అంటే నమ్మకం భార్య అంటే విశ్వాసం ఆ రావణుడికి రేటా నీ మొగుడికి రేటా చెప్పవే చెప్పు ఆ రాముడిని దేవుణ్ణి చేసి గుళ్ళో కూర్చోబెడితే నన్ను రాయం చేసి రోడ్డు మీదకి ఇసిరేస్తావు పేరుకు పెళ్ళానివే కాని నిన్ను అమ్మకన్నా ఎక్కువగా ప్రేమించానే నువ్వు కనీసం ఆ బిడ్డకిచ్చే విలువ కూడా ఇవ్వలేదు కదే తల్లి ఇద్దరు భార్యలకి న్యాయం ఎలా చేయాలో తెలియక కుమిలిపోయా మీ ఇద్దరికి నిజం తెలిస్తే ఏమైపోతారో అని భయపడ్డాను మీ కంట్లో నీళ్లు రాకూడదని మీరిద్దరు ఏడాల్సిన ఏడుపు నేనేడ్చానే ఇంత చేస్తే మీరు నాకు విడాకులిస్తారా అసలు మీరిద్దరు పొజిషన్లోకి రండి రండి నన్ను వద్దని మీరిద్దరు వదిలేస్తే వచ్చి మీ కాళ్ళ మీద పడతారనుకున్నారా నెవర్ అవును నన్ను వద్దనుకున్నప్పుడు నేను కట్టిన మంగళసూత్రాలు మాత్రం ఎందుకు సేఫ్టీగా వాటిని అలాగే ఉంచుకుని మాజీ భార్యలుగా హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నారా నో మీకు ఆ ఛాన్స్ ఇవ్వదు తాళి ఉన్న పెళ్ళాలుగా కాదు తాళి తెగిన భార్యల్లా మొగుడు చచ్చిన విధవల్లా మీరు తెల్ల చీరలు కట్టుకునేట్టు చేస్తారు విడాకులు ఇవ్వకుండా మిమ్మల్ని విడాకులు చేస్తాను జీవితాంతం కుళ్ళి 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 ఏడ్చేలా చేస్తాను బాయ్ ఆగండి ఏ నేను చావడం కూడా నీకు ఇష్టం లేదా మీరు బతకాలి నిండు నూరేళ్ళు సుఖంగా జీవించాలి మీ మీద ప్రేమ లేక కాదు మీరంటే ఏంటో తెలియక కాదు నా వల్ల మీకు ఛాన్సీకి అన్యాయం జరగకూడదని నేను మిమ్మల్ని అనుమానించాను అవమానించాను మీకు దూరం కావాలనుకున్నాను విడాకులు కోరుకున్నాను నేను మీకు భార్యనయ్యాను మీ బిడ్డకు తల్లినయ్యాను కొంతైనా మీతో జీవితాన్ని తృప్తిగా అనుభవించాను కానీ ఝాన్సీ ఒక్క పసుపుతాడు తప్ప భార్యగా ఏమీ పొందలేదు భార్యగా మీ జీవితంలో తనకి చోటివ్వండి లేదక్క అలా చేస్తే నువ్వు భర్తనే కాదు బాబుకి తండ్రిని కూడా దూరం చేసిన దానివి అవుతావు ఆయన మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకుంది నిన్ను ప్రేమించింది నిన్ను ఆయన మనసులో నీకు తప్ప నాకు స్థానం లేదు
నువ్వు బలవంతంగా నన్ను భార్యని చేసినా మనిషిని సొంతం చేసుకోగలను గాని మనసుని పంచుకోలేను. ఆ భార్య స్థానం ఎప్పటికీ నీదే. ఒకరి మీద ఒకరు ఇంత ప్రేమను పెట్టుకొని ఒకరి గురించి ఒకరు ఆలోచించి మీ జీవితాలను పాడు చేసుకోకండి. అక్క చెల్లెళ్ళలాగా కలిసిమెలిసి అతను సుఖపెట్టి మీరు సుఖంగా ఉండండి. క్షమించండి, నాకు భార్య అచ్చనే కాని ఝాన్సీ కాలేదు. అవునన్నా, ఆయన ఎప్పటికీ శ్రీరామచంద్రుడిలాగానే ఉండాలి. ఆ రాముడికి సీత ఒక్కటే. ఆ సీత అక్కే. మరి నీ బతుకు? నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను. నా గురించి ఆలోచించకుండా మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి. ఈ రోజు నుంచి ఆవిడే మీ ఆవిడ.